చెబుతున్నా నాకు వింటున్న మీకు దళకని అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తాం. మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని సంప్రదిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామం శుభాభివందనములు. ఈ రెండో రోజు మనం ఈ లోకాన్ని జయించిన విశ్వాసయుగుల జాబితాలో మరొక వ్యక్తిని మనం ధ్యానించబోతున్నాం. కనుక ఈరోజు జరుగుతున్న ఈ విషయాలు కూడా మనం జాగ్రత్తగా వెళ్ళాం. నిన్నటి రాత్రి మనం విన్నాం ఒక విశ్వాసయుగుడు ఎవరు యోసేపు, ఆయన వృత్తాంతం ఎలా జరిగింది, ఆయన దేవుళ్ళు ఎలా నిలబడ్డాడు, ఆయన ఎదుగుదల దిగువ స్థితి నుండి అందరూ గుర్తించేంత విధముగా ఎలా ఎదిగింది అన్న సంగతిని మనం ధ్యానించాం. ఈరోజు మనకు మరొక వ్యక్తి పరిచయం కాకపోతున్నాడు. ఆయన ఎవరు కాదు, ఒక విచిత్రమైన ధైర్య సాహసాలు కలిగిన ఒక యువకుడు. ఈయన విచిత్రమైన జీవితం ఎలా ఉంటుందంటే, యేసుయేసు గారి జీవితం భవిష్యత్తును గురించి కలలు కానీ తన జీవితాన్ని ఆకాశమంతెత్తులో ఊహించుకున్న వ్యక్తి, ఆ కలలను దేవుని యొక్క సహకారంతో నిజం చేసుకున్న వ్యక్తి. కానీ ఈరోజున్న వ్యక్తి కలలుగానే వ్యక్తి కాదు. ఈ వ్యక్తి యొక్క పరిచయం కానివ్వండి, ఇతను నిలబడిన విధానం కానివ్వండి, ఈయన జీవితంలో దెబ్బతిన్న విధానం కానివ్వండి, ఆ తర్వాత మరలా ఈ నిలబడిన విధానం మనం ధ్యానిస్తే భక్తి జీవితంలో మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా ఎలాంటి క్రమంలో పెట్టాలి అన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు మనకు పరిచయం అయ్యే వీరుడు ఆయన దావీదు. ఈ దావీదు యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక సామాన్య కుటుంబం నుండి కేవలం గొర్రెలు కాసే ఒక యువకుడిగా అరణ్య ప్రాంతాల్లో బంజర భూముల్లో తిరుగుతున్న ఈయన సింహాసనం ఎక్కి రాజదండాన్ని చేతుకుంటారు. ఊహించిన పరిణామం, ఊహించిన పరిస్థితులు ఆయన పలకరించినప్పుడు ఆ పరిస్థితుల మధ్య దేవుని కొరకు పౌరుషం కలిగిన వ్యక్తిగా నిలబడిన ఆయన, ఆయన మొదటి స్థితి సమాజాన్ని ఒక ఊపు ఊపేస్తుంది. కానీ రెండవ స్థితి ఆయన నిలబడిన స్థితి మనం చూసినప్పుడు దావీదును చూసి భయపడాలా లేదా ధ్యానించాలా అర్థం కాదు. కొంత సౌండ్ జాగ్రత్త చూడండి. ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఎక్కువ మంది మాటలు చెబుతున్నప్పుడు వింటున్న వారికి వేడి పుట్టించే మాటలు చెప్తారు, కానీ ఆ మాటలు ఎక్కువసేపు నిలబెట్టడం మంచిది. భక్తి అనేది ఉర్రుతులో పెరుగుతుంది. భక్తి అనేది తనను తాను ఎప్పుడూ దేవుళ్ళు పరీక్షించుకుంటూ సుదీర్ఘమైన ఒక జీవితాన్ని కొనసాగించడమే భక్తి. మాటల చేత ఉర్రుత లోపించి మీలో విన్నంతసేపు మీలో ఏడు పుట్టించే మాటలు చెప్పచ్చు, కానీ దానివల్ల మనిషికి మార్పు రాదు. దానివల్ల మనిషికి భక్తిలో ఎదుగుదల ఉండదు. విన్నంతసేపు భలే చెప్పారండి అనుకుంటాం అంతే. ఆ తర్వాత ఆ మాటలు వచ్చి ఆనందపడతాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం మన బ్రతుకుల్లో పశ్చాత్తాపం కూడా ఉండదండి. అలాంటి మెసేజెస్ మనం వింటే లేదా అలాంటి మాటలు నేను చెబితే దానివల్ల దేవునికి ఆనందం ఏమీ ఉండదు. అందుకే భక్తుల జీవితాల గురించి ఎందుకు ఈ సభకు ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే, వీరి యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన విశ్వాసం పెరుగుతుంటుంది. వారు ఆ నిలబడిన విధానాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం కూడా దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. డంబమైన మాటలు చెప్పుకున్నాం అనుకోండి ఏమీ ఉండదండి, చెప్పుకున్నాను చెప్పి బాగుంటాయి. ఆ తర్వాత బండ మీద పడిన ఇత్తనాల్లా, రాతి నేల పడిన ఇత్తలా, ఒకవేళ సరాసరి ఎదిగిన వాడిలో వేరు లేదు, వేడుంది కానీ కనుక నిలబడటం.
మెత్తని సదునైన నాలి మీద పడిన వాడు ఎలా ఉంటాడు తెలుసా, వదుగుతూ దేవుని కొరకు ఎదుగుతూ ఉంటాడు. అది రావాలి అంటే భక్తుల జీవితాలు మనకు తెలియాలి ఖచ్చితంగా. ఎందుకు ఈ సందర్భాన్ని మనం ఎత్తుకుంటామంటే, ఇదేదో మనం అనుకుంటున్నది కాదు, కొత్త నిబంధనలో సువార్త దండయాత్రతో యేసుక్రీస్తు పునరుద్ధాన జీవితాన్ని అర్థం చేసుకున్న పౌలు సమాజానికి సర్వలోకానికి ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన ఇన్స్పైర్ అయిన సందర్భాలు, ఆయన ఇన్స్పైర్ అయిన వ్యక్తులు ఈ భక్తులే. ఆయన అంత వేగం ఆకాశం క్రిందలో ఉన్న నలుదిక్కులకి సరాసరిగా సువార్త యాప్తి కొరకు ఆయన పరుగులు తీసిన ఆయన వెనుకున్న సీక్రెట్ ఒక్కటేనండి, తన ఎదుటున్న మేఘంగా ఆవరించి ఉన్న సాక్షి సమూహాన్ని చూసేవాడు. ఎంత గొప్ప సాక్షి సమూహం నా ముందుంది, నేనేదో గాలికి పరిగెడుతున్నాను అనుకుంటే నా ముందు పరిగెట్టిన వారు కూడా దేనికి పరిగెట్టినట్టు, గాలికి పరిగెట్టినట్టు. దావీదు అన్నవాడు నిజమైనప్పుడు ఆ దావీదు నమ్మిన దేవుడిని నమ్ముతున్నానంటే నేను కూడా నిజమైన మార్గంలో ఉన్నాను. అదండి పౌలు యొక్క టార్గెట్స్ అలా ఉన్నాయి. అర్థం పర్థం లేని పరుగులు ఎలా ఉంటాయి, ఆవేశంతో ఉంటాయి. భక్తిని ఏమన్నాడు తెలుసా, ఆ భక్తిని గురించి మాట్లాడుతూ ఈ పరుగు పంది మందు ఓపికతో పరిగెట్టాలండి. పరుగులో ఏముంటుంది, ఆనందం ఉండదు, అలసుడు ఉంటుంది, చెమట పడుతుంది, రక్త ప్రసరణ యొక్క వేగం పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది చెప్పండి, గమ్యం కళ్ళ ముందు గడపడుతున్నా పరిగెట్టలేమని ఆగిపోతాం. అలా నువ్వు పరిగెట్టాలి అంటే నీకు కావాల్సిన సీక్రెట్ ఒకటి ఉంది, అదేంటో కాదు, సాక్షి సమూహంగా కలిగిన మేఘస్తంభం. వారిని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పరుగులు తీయాలనిపిస్తుంది. వారి బ్రతుకులు కానీ వారు బ్రతికిన విధానం కానీ మనం ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రతకాలనిపిస్తుంది. నేను దినాన్ని విన్నారు, ఏం నిర్ణయం తీసుకున్నారు, ఆయన బ్రతుకుని చూస్తే ఒక పవిత్రమైన దేవుని సేవకుడు ఎలా ఉండాలంటే ఆయనలాగా ఉండాలనిపిస్తుంది. అవునా కదా, 2 గంటలు మనం ధ్యానించిన ఆయన జీవితం యొక్క పరంపరలో మనకు అర్థమైంది ఒకటేనండి, బ్రతికితే మరల భక్తులు గుర్తు రావాలి. ఈ తరంలో మనం బ్రతికితే మరలా దేవునికి భక్తుల జీవితాలు గుర్తు రావాలి, కానీ గుర్తు రావండి. బ్రతికితే మరలా దేవుణ్ణి ఆనందపరిచే జీవితాలు ఉండాలి. అలాంటి జీవితాలు ఉంటే నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు. లేదనుకోండి, నీకు నువ్వు ఆనందపడతావు, నువ్వు చెబుతున్నవాడిని ఆనందపడతావు, ఆ తర్వాత చివరికి నాశనం అయిపోతావు. అదొద్దు, మిమ్మల్ని ప్రేమించి మీకు చెబుతున్న నీకు మంచి సంగతులు ఈ భక్తుల యొక్క జీవితం. చూద్దాం ఎబ్రిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పంద ముందు ఓపికతో పరిగెత్తుదము. ఆ 2 మాటలు పట్టుకోలేండి. ఎంత గొప్ప సాక్షి సమూహం మన ముందుంది అని చెబుతూనే కిందకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. అంత సులువుగా పడిపోతారా, పడతారండి. ఎలాంటి భక్తుడైనా ఎలాంటి వాడైనా ఖచ్చితంగా పడతాడు. అలా పడకుండా ఉండాలి అంటే పౌలు ఏం చేయాలని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, సాక్షి సమూహాన్ని చూడు, దానిని కొనసాగిస్తున్న యేసు వైపు చూడు. వారిలో మనం ఉండాలి అంటే, ఆ పాపం కలిగిన చిక్కుల్లో మనం పడకుండా ఉండాలి అంటే మన టార్గెట్ అంతా ఎక్కడ ఉండాలట, యేసు మీద ఉండాలి. ఆ యేసు దగ్గరికి వెళ్ళడానికి ముందు పౌల్ని ఆ వైపుకు చూసేలా చేసింది ఏంటో తెలుసా, ఈ దృష్టాంతములు ఉన్న భక్తుల జీవితం. చూద్దాం వారు ఎలా పాపంలో చిక్కుకున్నారో, వారి ఎదుగుదల ఎలా ఉందో, మరల ఒడుదుడుకుల మధ్య దేవుని కొరకు ఎలా స్పందించారో, ఈ లోకాన్ని
ఎలా జయించారో చూద్దాం. మొదటి సమయాల గ్రంథం, జాగ్రత్తగా, మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుండి. ఇశ్రాయేలు దండవారిని పిలిచి, మీరెందుకు బయలుదేరి వచ్చేదిరి? నేను ఫిలిస్తీయుడిని కానా? మీరు సౌలు దాసులు గారా? జరుగుతున్న సందర్భం ఏంటి? 6 అడుగులు మించిన వాడు అజానబావుడుగా కళ్ళ ముందు కనబడుతున్న వాడు ఎవడు? మోహన్ బాబు కాదు, ఎవడు? గొలియత్తు. కళ్ళ ముందు కనబడుతున్నాడు, భయంకరమైన ఆకారంతో, విపరీతమైన ముఖంతో, ప్రగల్భాల పలుకుతూ కళ్ళ ముందుకు వచ్చేసరికి రాజైన సౌలే గజ 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 వణుకుపోతున్నాడు. వణుకుపోయి ఎక్కడ దాక్కున్నాడు? గుడారంలో దాక్కున్నాడు. ఎవరు ఈ రాజు? ఇశ్రాయేలుకి రాజు, ఇశ్రాయేలీలు అందరికీ రాజు. ఏ రాజు? మొట్టమొదటి రాజు. దేవుడు మాకు రాజుగా వద్దు, మాకు ప్రజా పరిపాలన కావాలని ఓటులేసి ఎన్నుకున్న రాజు, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి ఎవరు? సౌలు. దాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ అంటారు. ఇండియా కదా ఉంది ఇప్పుడు, ఎక్కువ దేశాలు కదా. అక్కడున్న ఆ ప్రజా పరిపాలనలో ప్రజాప్రతినిధి సౌలు. ప్రజలను రక్షిస్తానని దేవునికి బదులుగా ఇతను ప్రజల మీద రాజుగా నిలబడితే శత్రువు రూపమై 6 అడుగులను దాటి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు రక్షించడానికి బదులు ఎక్కడ దాక్కున్నాడు? గుడారంలో. అదే దేవుడు అనుకుని ఉంటే దేవుడు ఏం చేద్దాడు చెప్పండి? వాడు అడుగు అడక్క మునిపే చివరికి గొల్యాత్ అన్న పేరే చరిత్రలో లేకపోయింది. ఖచ్చితం అది. ఎప్పుడు దేవుడు నానుకొని ప్రజ ఎప్పటికీ మన బలాన్ని మనం నమ్ముకుంటుంది. ఎందుకంటే దేవుని సరిగా అనుభవించలేము మనం. మన ఆలోచనలు, మన భుజబలం, మన యొక్క తత్వం, మన గురించి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, భక్తిలో అస్సలు ఎదగలేము. యేసు నిలబడ్డానికైనా, శిష్యులు నిలబడ్డానికైనా ఒకే ఒక్క కారణం. మరి ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పుకోరు తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, రోజు చూస్తాం మనం, కానీ మనం పట్టించుకో. వారు చూసిన విధానం వేరు. అవి విత్తవు, విత్తిన తర్వాత కోతలు కొయ్యవు, కోసిన తర్వాత వచ్చిన ధాన్యాన్ని గాదుల్లో పెట్టవు, అసలు భవిష్యత్తు గురించి అవి ఆలోచించవు. ఎందుకు ఆలోచించవంటే వాటిని పోషించేవాడు ఒకడు ఉన్నాడని వాటికి బాగా తెలుసు. వాటికన్నా శ్రేష్ఠులైన పిల్లలైన మీరు, దానికన్నా 13 రెట్టుల పెద్ద మైండ్ కలిగిన మీరు, మీరెందుకు దేవుడు నమ్మలేకపోతున్నారు అని అడుగుతాడండి యేసు. వారు నమ్మినట్టుగా మనం నమ్మగలిగితే అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. ఎప్పటికీ అద్భుతాలు అండి. ఎర్ర సముద్రం వాయలైపోవడం, ఆకాశం తెరవడం, అది అనుకోకండి. భక్తిలో ఆ రుచి ఉంటుందండి. ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళావు అనుకో ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు నీ వశమైతే ప్రపంచాన్ని గుప్పిటిలో పెట్టుకోవచ్చు. అలాంటి స్థితికి మనం వెళ్ళాలంటే కేవలం దేవుడిని నమ్ముకోవాలి. ఇశ్రాయేలుకి ఆ దరిద్రం పట్టిందండి. ఏంటి? దేవుడిని వద్దనుకున్నారు, మానవ బలాన్ని పట్టుకున్నారు. చుట్టూ అన్ని దేశాలను అన్నీ చూశారు. ఐగుప్తి కూడా ప్రజా పరిపాలనలో ఉంది. పక్కనున్న అన్యుల దేశమైన మోయాబులు కూడా ప్రజా పరిపాలనలో ఉన్నారు. అందరికీ ప్రజల చేత ఎన్నుకోబడిన రాజులు ఉన్నప్పుడు మాకు కూడా రాజు కావాలన్నారు. దేవుడు మాకు రాజుగా వద్దు, మాకు మా మనిషే రాజుగా కావాలని నిలబెట్టుకున్నప్పుడు ఈ రాజు విపత్తు వచ్చేసరికి దాక్కున్నాడండి. అప్పుడు కళ్ళ ముందుకు వచ్చిన శత్రువు ఏమంటున్నాడు? 8వ వచనం చూడండి జాగ్రత్తగా. అతడు నిలిచి ఇశ్రాయేలు దండవారిని పిలిచి, మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడిని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా అతన్ని నా యొద్దకు పంపుడి, అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమునను
తిరస్కరించుచున్నాను. ఒకరు నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చిన సౌలును ఇశ్రాయేల్ అందరును ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఏమన్నాడండి వాడు? ఒకటే అన్నాడు, ఈ యుద్ధ పాంతులు తెప్పడం, ఈ గజబలం, ఈ సైన్య బలం ఇదంతా టైం వేస్ట్. ఒక విషయం చెప్తాను, అసలు మీ గురించి పోట్లాడాలి, మీతో పోట్లాడాలనే ఇంట్రెస్టే నాకు లేదు. ఎలాగా మిమ్మల్ని తొక్కుబడ్డేస్తున్నది కన్ఫర్మ్. ఆడ మాటలు అలాగే ఉన్నాయి, మీరు ఎంతమంది వచ్చినా ఒక్కడు కూడా నా ముందు నిలబడలేదు. ఒక పక్క మీరు నలిగిపోవాలి, నా అనుకున్న ప్రజ నలిగిపోవాలి. అందుకు ఒక ఐడియా చెబుతున్నాను, మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఏంటి ఐడియా? మీ తరపున ఒకడు నిలబడండి, నా తరపున నేను నిలబడతాను. ఫిలిస్తీన్ల తరపున నేనుంటాను, ఇస్రాయేల్ తప్పన ఇస్రాయేల్ తరపున సరైన ఒకడు నిలబెట్టండి. లేరు మా ఓళ్ళు ఎవడో లేడనుకుంటే నోరు మూసుకుని వెనక్కు పోండి. దమ్ముంటే ఎవడైనా ముందుకు రండని మాట్లాడుతానండి. ఎవడు ఎవడు గొలియత్తు ఎవడు ఎవడన్న ప్రశ్నలో మనకు అర్థం ఏదేంటో తెలుసా? ఒక దేవుణ్ణి నమ్మనేవాడు. దేవుణ్ణి నమ్మని వారు అందరూ గుడారాల్లో ఉన్నారు, దేవుణ్ణి నమ్మనివాడు బహిరంగ ప్రదేశాల్లో సవాలు చేస్తున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, వాడు బలవంతుడని చూస్తున్నారే తప్ప ఈ అమాయకులు మన వెనకున్నవాడు బలవంతుడన్న సంగతి మర్చిపోయారు. అదే భక్తిలో ఉండే సీక్రెట్స్, అవే. వాడేదో బలవంతుడని చూస్తున్నాడు, వాడే పాటి వాడు మన వెనకున్నవాడు, విశ్వాన్ని పరిపాలిస్తున్న బలవంతుడు, బాహుబలం కలిగిన వాడు అని అనుకోలేవద్దా? అనుకోవాలండి. అది లేదు ఇలాగే, అది లేదు కనుకే కళ్ళ ముందు భౌతికంగా కనబడుతున్న వాడిని చూసి గజ 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 వణుకుపోతున్నారండి. ఇంచుమించు ఎన్ని రోజులు సవాలు చేస్తారో తెలుసా? 40 డేస్. 16 వచనం చూడండి. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకునుచు వచ్చెను. 40 దినములు ఉదయం సాయంత్రం ఆడ ప్రగల్భాలేంటి చెప్పండి. మరి ఎవడు లేడు ఇస్రాయేల్లో, కనీసం ఒక్కడు. అంటే ఎలా ఉంటుందండి, ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఈ కుటుంబంలో ఉన్న సవాలు చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? పౌరుషం ఉన్నవాడైతే ఆడు అంత ఇంటో చూడాలనుకుంటారు, పౌరుషం లేని వాళ్ళు అయితే లోనికి వెళ్ళి గెడగ పెట్టుకోవాలనుకుంటారు. ఇస్రాయేల్ అందరూ అదే చేశారండి. అడుగుతున్నారు 40 రోజులు, 40 రోజులు 4 రోజులు కాదు, 4 గంటలు కాదు, 4 మాటలు అంటేనే పౌరుషం ఉన్నవాడు ఏం చేయాలి చెప్పండి? నిలబడాలండి. ఎవ్వడికీ లేదండి ఇస్రాయేల్కి. ఎందుకు పౌరుషం లేదయ్య అంటే, పౌరుషం కాదు అసలు, భక్తి లేదు వీరికి. నిజంగా భక్తి అనేది ఉంటే దేవుని మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం అనేది ఉంటే ఏ ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు అందరు అవునా కదా? ఈ ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు? కనానీయుల్నే బలవంతుల్నే మట్టి గరిపించిన వాడు మా దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు, అరణ్య ప్రాంతంలో మేఘాన్ని మేఘస్తంభంగా ఉంచినవాడు, మా చెప్పులు అరగకుండా బ్రతికించినవాడు, అంత గొప్ప దేవుడు మా అనుకున్నప్పుడు ఈడు ఏ పాటి వాడని కరెక్ట్ లెక్కేయాలండి. కానీ వేయలేకపోయారు, అందుకే వెనకడు వేస్తున్నారు. అలాంటప్పుడు ఈ సీన్ అంత సీరియస్గా ఉన్నప్పుడు తెర మీదకు ఒకడు మెరుపు వేగంతో వచ్చాడు, వాడే కింగ్ డేవిడ్, రాజైన దావీదు. ఎలా వచ్చాడు? ఎక్కడో అమాయకుడు గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు మేపుతున్న ఆయన సైన్యంలో ఉన్న అన్నలకి అన్నం తినడానికి క్యారేజీలు తెచ్చాడు. అర్థమవుతుందా? అసలు ఆ విషయానికి సంబంధం లేదు, ఎందుకంటే సైనికులు ఒక మెంబర్ కాదు. ఎవరు? దావీదు. సైనికుల్లో మెంబర్షిప్ ఉన్నది అన్నలకి, ఇతనికి లేదు. ఎందుకంటే ఆ వయసు లేదు, ఆ పరిజ్ఞానం లేదు, యుద్ధ నైపుణ్యం అస్సలు లేదు. లేనివాడు వస్తున్నాడు ఇప్పుడు సీన్లోకి. దేవుడు ఎప్పుడు ఎవరిని ఉపయోగించుకోడో తెలుసా? గొప్పవారిని ఎప్పుడు ఉపయోగించుకోడండి. వీడా అంటాం చూసారా, వాడినే ఉపయోగించుకుంటాడు.
ఇతన అంటాం చూసారు, వాడిని నిలబడతాడండి. లోకం తృణీకరిస్తున్న వారే దేవుడికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనాలుగా మారిపోతారు. ఎప్పుడెవ్వరూ తక్కువ చూడకూడదండి. లోకంలో గొప్పగా ఎంచబడ్డది దేవుని దృష్టికి ఏమన్నాడు? ఆస్కార్ అవ్వడం లేదు, నీచమైంది అన్నాడు. లోకంలో నీచంగా ఎంచబడ్డది దేవుని దృష్టికి గొప్పది. నజరేత అనేవారు, నజరేత నుంచి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇటు మరియ కుమారుడా, ఆ వడ్లవాని కుమారుడా, ఆయనే చూశారు. తక్కువకున్న దాని దగ్గర నుండే దేవుడు విప్లవాన్ని పుట్టిస్తాడు. తక్కువకున్న వారి నుండే దేవుడు తన పనిని జరిగించాలనుకుంటాడు. దావీదు కూడా అంతేనండి. ఏ పాటి వాడు అనుకునే పరిస్థితులు దావీదును చూసేసరికి ఎవరైనా అంటారు సొంత అన్నలే అంటారు. అలాంటి వాడు సరాసరి నాన్న చెప్పిన మాట గురి అన్న అన్నవారికి భోజనాలు పట్టుకెళ్ళరా అంటే పట్టుకుని వచ్చాడండి. పట్టుకుని వచ్చేసరికి మనవాడికి ఆతృత ఎక్కువ. ఎవరికి? దావీదుకి. యుద్ధాన్ని నేను లైవ్లో చూడాలనుకుంటారు, మనం తెర మీద చూడాలనుకుంటాం. ఆయన అలాంటి కాదు, సీన్లోకి వెళ్ళి సీన్ ఎలా జరుగుతుందో చూడాలనుకుంటాడు. వెళ్ళి ఎలా జరుగుతుంది, కత్తి ఎలా తిప్పుతారు, ఎవడిని ఎలా కొడతాడు, ఇదంతా నేను చూడాలనే బాలుడు కదా. ఆశ ఎక్కువ, ఆతృత ఎక్కువ. అది చూడాలన్న ఆశతో నాన్న మందని వేరొకని అప్పగించి తన తెచ్చిన వస్తువులు వేరొకటి దగ్గర పెట్టి చూడడానికి వెళ్తాడండి. ఒక విషయం గమనించండి, నాన్నిచ్చిన మందనే గాలి కుదలలేదు, ఏం చేశాడు? వేరొకనికి అప్పగించాడు. ఆ విషయంలో ఏమర్థం అవుతుంది తెలుసా? చిన్న చిన్న పనుల్లో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద పెద్ద పనుల్ని అప్పగిస్తాడు. తక్కువలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు చిన్న చిన్న స్టేజ్ నుంచి పరీక్షిస్తాడండి. మనం ఏదో అనుకుంటాం కానీ ఏ పడ్డది చిన్న విషయం అనుకుంటాం. నువ్వు చిన్న చిన్న విషయాలుగా చూస్తున్న దగ్గర నుండి దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. నాన్నన్న మాటకు లోపడ్డాడు, నాన్నిచ్చిన మందని వేరొకడికి నమ్మకంగా అప్పచెప్పి తిరిగి వచ్చేంత వరకు జాగ్రత్తగా చూడమన్నాడు. దేవుడు అది అబ్జర్వ్ చేస్తున్నాడు దావీదులో. వన్ బై వన్ ఒకటి 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 ప్రతీది దేవుడు దావీదులో చూస్తున్నాడు. నచ్చుతున్నాయి, ఆతృత కూడా ఉంది. ఈ ఆతృత ఈ వేగమే నాకు కావాలి. కళ్ళ ముందు ఒకడు అజానుభావుడు ఉన్నాడు, ఇస్రాయేల్లో కూడా అజానుభావుడు. ఎవరు? సౌలు. అతనేం చిన్న మనసు ఏం కాదు, ఆయన 6 అడుగుల వ్యక్తి, రూపవంతుడు, మంచి గిరజాలు ఉన్నవాడు, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండే వ్యక్తి సౌలు. అలాంటి వాడు కూడా భయపడిపోతున్నాడు, కానీ ఈయనకి చూడ్డానికి అంత రూపవద్దుడే, ఆ వయసు లేదు, ఆ హైట్ లేదు. ఎవరికి? దావీదుకి. అలాంటి వాడు వచ్చాడండి. ఏం జరుగుతుందో చూడండి, 22 వచ్చిండు. దావీదు తన తెచ్చిన వస్తువులను పరిగెత్తుకుని పోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగినండి. ఏమైనా బాగుందా చెప్పండి. వాళ్ళకేమో చిందర వందర అయిపోయి తడిసిపోతుంది. ఎవరికి? అనలకి, ఇసరేహులు అందరి కాడికి వెళ్ళి బాగున్నారా, టీ తాగారా, భోజనం. కుశల ప్రశ్నలు అంటే ఏంటి? అవే, ఏటి సంగతులు, ఎప్పటికి టైం అవుద్ది, ఇంటికి ఎప్పుడు వస్తారు, నాన్న బాగానే ఉన్నాడు, మీరెలా ఉన్నారండి, ఎలా ఉంటుందండి, మధ్యలోకి వచ్చి మాట్లాడుతుండే, రే పక్కబో అంటాం అన్న. వాడు చూస్తే యుద్ధం సావు కళ్ళ ముందు కనబడుతుంది, నువ్వేటి కుశల ప్రశ్నలు మధ్యలో. అంటే అస్సలు పట్టించుకోవట్లేదండి. ఎవరు? దావీదు. కేకలు వినబడుతున్నాయి, అన్నీ వినబడుతున్నాయి, ఏదో మనకెందుకులే అనుకుంటున్నాడు. ఏదైనా యుద్ధాన్ని చూడాలంతే. కానీ దేవుడు వినిపించేలా చేస్తాడు. ఎవరికి? దావీదుకి. వినాల్సినోడు వినాలి. ఆ మాట వినేంత వరకు ఆ గొంతు మాట్లాడుతుంది. ఆ మాట వినాల్సిన వాడు వింటే ఆ గొంతు శాశ్వతంగా మూయబడుతుంది. 40 దినాలు ఎందుకు మాట్లాడో తెలుసా? దావీదు వినలేదు కనుక. దావీదు 40 దినాల వరకు వినలేదు కనుక వాడికి 40 రోజులు టైం ఉంది. అప్పటి వరకు ఆ పరిస్థితి రాలేదు. దేవుడు ఏది చెయ్యాలన్నా ఆయన ప్రతి దానికి ఒక గడియని నియమిస్తాడండి. యేసుకు అది బాగా తెలుసు, నా గడియ ఇంకను రాలేదు. ఆయన ఏం చేయాలన్నా లెక్కల ప్రకారం చేసేవాడు. నా తండ్రి ఇంకా గడియనివ్వలేదు, ఆ గడియనివ్వలేదు, తండ్రి కొన్ని సెట్ చేస్తాడు. ఆకు పండాలంటే కొంత టైము రావాలి, కావాలి.
సౌలు ముందు గొలియాతు విలయతాండం చేస్తున్నాడు. 40 రోజులు గడిచింది. మధ్యలో ఒక బాలుడు వచ్చాడు, గొర్రెలను కాస్తున్నవాడు. వచ్చి అడుగుతున్నాడు అన్నల్ని, మిగిలిన సైన్యాన్ని, కొసల ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కింది వచ్చిన సూర్యుడు ఫిలిస్తీన్ల సైన్యం నుండి వచ్చి మళ్ళీ చదువుతాడు, అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతును సూరుడు ఫిలిస్తీన్ల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పిన పలుకగా దావీదు వినెను. దావీదు 40 రోజులకు ముందు వినలేదు, అది కరెక్ట్ సందర్భం. దావీదు వినెను వినినన్న మాటలో అప్పటి వరకు దావీదు వినలేదని అర్థమవుతుంది. విన్నాడు, విన్న వెంటనే ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేల్ అందరూ ఆ మనుషుని చూసి ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనుషుని చూచిదరే, నిజముగా ఇశ్రాయేళ్లను తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలిగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయుల్లో స్వతంత్రులుగా చేయననగా. ఏమైనా ప్రకటన వచ్చిందండి, మంచి రాయితీ ఒకటి వినబడుతుంది. ఓ పక్క గొలియాతు గొంతు వినబడుతుంది, మరో పక్క సౌలుకి చేతగాక ఏ పుట్టేస్తున్నాడు, రాయితీలు ఇస్తున్నాడు, రుణమాఫీలా. ఇదిగో నా ఆస్తిని ఇస్తా, ఆస్తినే కాదు నా కూతుర్ని కూడా ఇస్తా. ఎవడికి? జయించిన వాడికి. ఎవరిని జయించిన వాడికి? గొలియాతుని జయించిన వాడికి. చేతగానేవాడు ఎప్పుడు ఏం పెడతాడు చెప్పండి, ఆఫర్లు పెడుతుంటాడు. నీకు అర్థమవుతుందా? వాడు అల్లవ్వలేదనుకోండి ఇంకోటి వెరగా వేస్తుంటాడు, వాడు కొంటోడు ఫ్రీ అన్నట్టు. ఆస్తిస్తూ ఆస్తితో పాటు నా కూతుర్ని కూడా ఇస్తా అన్నట్టు. మనమైతే ఏం ఆలోచిస్తాం చెప్పండి? ఇదేదో భలే ఉంది, కొడితే కుంభాభిషేకాన్ని కొట్టినట్టు ఉండదు, పక్క ఆస్తి పనులు అయిపోతాం, ఆ తర్వాత రాజు కూతురికి, ఆ తర్వాత రాజు గల్లుడు కూడా అవుతాం. ఈ సీన్ అస్సలు వదులుకోకూడదు అనుకుంటాం. ఓపుకు లేకపోయినా భుజంలో ఏం చేయాలనుకుంటాం, సీన్లోకి దిగాలను, గుద్దుకు చంపేస్తాడు. ఎవడు ముందున్నాడు దిగడానికి సీన్లోకి ఏమి నొక్కి చంపేస్తాడు, తొక్కు పట్టేస్తాడు. అది చిన్నోడు కాదు, అంత ఉంటాడు, ఈ స్తంభంలో సగం ఉంటాడు. ఆడి దగ్గరికి మనమైతే ఇదే చూస్తామండి, షేర్లో షేర్ మార్కెట్ లాగా ఆస్తులో సగం షేర్ చేస్తానంటున్నాడు, కూతుర్ని ఇస్తానంటున్నాడు అని అది చూస్తామండి. కానీ దావీదు ఏం పట్టించుకోలేదు తెలుసా? దావీదు కీలకమైన ఒక విషయాన్ని పట్టుకున్నాడండి. నీకు విషయం చెప్పనా? దావీదు దేవుని ఉద్దేశాలు కలిగిన మనుషుడు, దేవునికి ఇష్టాలన్నీ ఎలా ఉంటాయో పట్టుకున్న మనుషుడు అండి. ఆ కోణాల్లో ఎక్కడే మనకు దొరుకుతుంది. ఏదైతే పట్టుకోవాలో, ఏది కీలకమైన విషయమో, ఏదైతే దేవుని మనసును గెలవగలడో అదే పట్టేశాడు దావీదు. ఓ పక్క రాయితీ వస్తుంది, మరో పక్క గొంతు వినబడుతుంది, ఉడికి రక్తంలో ఉన్నవాడు దానికి స్పందించలేదు. ఆశ గడిగిన వయసులో ఉన్నప్పుడు ఆస్తి వైపు చూడలేదు, అమ్మాయి గురించి ఆశలు పట్టించుకోలేదు. మరి ఏం చూశాడు? తన మనసులో ఉన్న మాట కింద అంటున్నాడండి చూడండి. దావీదు దేవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలులో నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన నద్ద నిలిచిన వాణ్ణి అడుగగా జనులు వానికి చంపిన వానికి ఇట్లు చేయబడినని అతని ఉత్తరం ఇచ్చారు. ఏమంటే, జీవంగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటి వాడు, ఎంతటి వాడు. అంటే ఇక్కడ జరుగుతున్న అవమానం జరుగుతున్నది ఇశ్రాయేలు కాదు, ఎవరికి? దేవునికి
అది దావీదుకి నచ్చలేదండి. దేవునికి దావీదులో నచ్చింది ఏంటో తెలుసా? దేవునికి అవమానం జరుగుతున్నప్పుడు దావీదు చూడలేకపోయాడు. వాళ్ళందరూ ఏం చేశారు సైన్యం అంతా? అవమానం జరిగితే తర్వాత తీసు, బ్రతుకుంటే ఏమక్కది, ఆగు తిని బతుకుదాం అనుకున్నారు. బ్రతుకుంటే తర్వాత సంగతి, ఇవన్నీ మనకెందుకులే అని అన్నీ చూసుకున్నారండి. కానీ దావీదు అది ఏం పట్టించుకోలేదు. అవమానం జరుగుతుంది, ఈ అవమానాన్ని నేను ఎలాగైనా తొలగించాలనుకున్నాడు. కంకణం కట్టుకున్నాడండి, వెంటనే కంకణం కట్టుకుని పక్క వారిని అడుగుతున్నాడు, రే చంపేస్తే ఏమిస్తానన్నారు, బహుమతి ఏమిస్తానన్నారు, ఆస్తిస్తానన్నారు, అలా కూతుర్ని ఇస్తానన్నాడు. అవి ఏమి ఎక్కువ ఎవరికి? దావీదుకి. పెళ్ళిళ్ళు చేసుకున్నంత వయసు చెప్పండి దావీదుకి. కాదండి, ఆస్తి మీద మమకారం ఉన్నంత వయసు కాదు. కానీ ఏమని అడుగుతున్నాడు? సమాచారం పదే పదే అడుగుతున్నాడు, పదే పదే. చుట్టూ ఉన్న వాళ్ళని అందరిని అడుగుతాడు, ఇటు వెళ్తాడు ఒకరిని అడుగుతాడు, అటు వెళ్తాడు ఒకరిని అడుగుతాడు, నలుదిక్కుల్ని అడిగేసరికి ఈ గుసగుసలు ఎక్కడికి వెళ్ళే తెలుసా? సౌలు రాజు దగ్గరికి వెళ్ళే. సైన్యమంతా గజగజ వణిగిపోతున్నప్పుడు ఈ గుసగుసల యొక్క శబ్దం సౌలుకి చెప్పాడు. ఎవడో వచ్చాడండి కుర్రోడు, ఏమంటున్నాడో తెలుసా? ఆడెళ్ళు కొట్టేస్తాడంటే వాడిని, ఎవడిని? దావీదుని, గొలియతుని, సారీ. ఈ దావీదన్న ఈ కుర్రవాడు వెళ్ళి గొలియతుని కొట్టేస్తాడట. ఈ మాట ఆ నోట ఈ నోట వినబడి సౌలు యొక్క చెవులు పడేసరికి సౌలు గిర్రమన్నాడు. కొట్టేస్తాడు ఎవడు? మల్లవాడు ఎవడు? ఎవడన్న సమయానికి, ఆ సందర్భానికి ముందు, సత్క్రియకు ముందు దావీదుకి గద్దెంపులు వస్తున్నాయి. ఎవరు ఆ గద్దెంపు చేస్తున్నది? తన అన్న. ఎందుకు గద్దెస్తున్నాడు? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఆ పాయింట్? దావీదని తన అన్న తిడుతుంటాడు, పెద్దోడు. ఎవరతను కిందికి వచ్చిన 28 అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయగు ఎలియాబునకు వినపడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడెందుకు వచ్చేదివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వసం చేసేదివి? ఏ ప్రశ్న అడుగుతున్నాడు చూడండి అన్న. నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుతును, యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితివని. నువ్వు ఎంతకంటే ఎంత సీరియస్ అయిపోతుందండి? ఒరే ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో అంటే అయిపోద్దా? 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 నువ్వు చిన్నోడువి, ఈ విషయాలన్నీ నీకు తెలియవు. మందు ఉంది, ఎటో వెళ్ళిపోద్ది, వెళ్ళిపో అనాలి. అవేమనడం లేదు, మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నాడు. ఎవరు? ఎలియాబు. మనసులో ఏం పెట్టుకుని ఉంటాడు? ఒరే నువ్వు గర్వంతుడివి, నీ పొగరంతా నాకు తెలుసు. ఎందుకంటే నన్ను మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు వచ్చి ఇక్కడ రాకూడదు, తెచ్చింది ఏదో తెచ్చు అక్కడ పెట్టి వెళ్ళిపోరా అనాలి. అవేం అనకుండా ఎందుకు తెలుపుతున్నాడో తెలుసా? ఒకరోజు దావీదు వలన ఇది నాకు అవమానం జరిగింది. ఎవరికి? ఎలియాబుకి. ఏ అవమానం? బైబుల్ టచ్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా చెబుతారు ఆన్సర్. అంటే మీరు సరిగ్గా చదవట్లేదు అనమాట. అందుకే ఈ విషయం మీకు మొదటి రోజు చెప్పాను, బైబిల్ మీద అవగాహన ఉన్నవారికి ఈ విషయాలు ఆకాశంలో కనబడతాయి. లేదనుకోండి మలయాళం సినిమాలో ఉంటుంది, ఏం అర్థం కాదు. నిజం, లేఖనాల మీద పట్టుందనుకోండి ఈ విషయాలు విశ్వాసాన్ని పెంచుతాయండి. బైబిల్ చదవాలండి. బైబిల్ చదవడం బ్రతుకు కాదు, బ్రతుకు కాదు తెలుసా? భక్తి లేని జీవితం అది జీవితమే కదా, బ్రతకడం వేస్ట్. దేవుడు లేని దేవునితో సహవాసం లేని సహవాసం సంసారం వేస్ట్ అండి. చదవాలి బైబిల్, అందుకే పుట్టాం. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వేరియస్ని మనకు కనబడుతుంటుంది. ఎందుకు అంత పగ పెంచుకున్నాడంటే దావీదు వలన ఒకరోజు అవమానం జరిగింది. ఏంటి అవమానం అంటే, ఒకరోజు సమూయేలు వస్తాడు అభిషేకం చేయడానికి. ఎవరికి? అభిషేకం చేయడానికి. దేవుని తరపున మరొక రాజును నిలబెట్టడానికి, సౌలును దూరం చేసి రెండవ రాజు నిలబెట్టడానికి సమూయేలు బయలుదేరుస్తాడు. సమూయేలు వచ్చేసరికి సరాసరి కళ్ళ ముందు మంచి ఆకర్షణీయమైన ఆకారంతో వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి ఎలియాబు అన్న. అన్న కళ్ళ ముందు కనబడేసరికి భలే ఉన్నాడు ఇతనేలే, ఈ ఆకారం చూసేసరికి ఇతనే రాజు అనుకుంటాడు. ఎవరు? సమూయేలు. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తాను. వీడేవుడు నేను పక్కకి గంటే అంటాడు. ఎవరిని? ఎలియాబునండి. ఎలా ఉండుంటుందండి ఆ రోజు? నిజంగా సీన్లోకి వెళ్ళిపోతాం. మొత్తం అన్నలందరూ వచ్చారు,
ఎలియాబు నిలబడ్డాడు, దావీదు లేవుడు ఎక్కడో గొర్రెలను కాస్తున్నాడు, అందరిని వన్ బై వన్ చూశాడు. ఈడొద్దు 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 అన్నప్పుడు వచ్చినోడికి ఎలా ఉంటాయి చెప్పండి? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ప్రసంగానికి వచ్చి నేను వద్దు పంపండి అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? నేను బాగుంటుందా? ఒకవేళ బాగున్నా బాగపోయినా నేను గుర్తుపెట్టుకుంటాను జీవితం అంతా అవునా కదా, మనిషిని కదా, యేసుక్రీస్తుని ఏం కాదు కదా, గుర్తుంటుంది. అలాగే ఎలియాబుని వచ్చాడు, వచ్చిన వెంటనే అనేస్తున్నాడు ఏమని, ఇతడే 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 అనగానే ఎలియాబుకి అవమానం జరిగిందండి. ఏం జరుగుతుంది చూడండి, ఒక్కసారి వెనక్కి రండి, 16:12 మనకు పేరు కావాలి. 6 వారు వచ్చినప్పుడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలుచున్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనసును లక్ష్య పెట్టువాడు యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఎస్ఐ అభినాదామును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా యెహోవా ఇతను కోరుకొనలేదను. వన్ బై వన్ ఒకరిని ఒకరిని పిలవని చెబుతున్నాడంటే ముందున్నవాడిని పొమ్మని సమాధానం వెనకొచ్చిన వాడిని బట్టి అర్థమైపోతుంది. వన్ బై వన్ వస్తున్నారు, రెండో వాడు వచ్చాడు పొమ్మన్నాడు, మూడో వాడు వచ్చాడు పొమ్మన్నాడు, ఆ లోస్ట్నాడు కూడా ఇంకెవరైనా పిల్లలు ఉన్నారయ్యా ఉన్నాడు. ఎవడు? కనిష్ఠుడు ఒకడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు. ఎక్కడున్నాడు? మందన కాస్తున్నాడు. అర్జెంటుగా వాడు పిల్లలు పిలిచాడండి. సరాసరి వచ్చేసరికి 13 ఏం జరుగుతుందో చూడండి. సమూయేలు తైలపు కొమ్మని తీసి వానికి అభిషేకం చేశాను. ఎవరి ఎదుట చేశాను? ఆ మాట మెన్షన్ చేయండి, ఎవరి ఎదుట చేశాను? సహోదరుల ఎదుట, అన్నలందరి ఎదుట అభిషేకం జరిగింది. అభిషేకం జరుగుతున్నప్పుడు వీరికి ఏం జరిగింది చెప్పండి? అవమానం జరిగింది. ఇది గుర్తుపెట్టుకున్నాడండి. మరి నీకు గర్వం ఎక్కువ, నీకు చాలా పవరు, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అన్న మాటల్లో నా ఆంతర్యం ఏంటో తెలుసా? దావీదుని కించపరిచి మాట్లాడుతున్నాడంటే పెద్దోడు కదలే అని ఏం అనలేదు ఎవరు, దావీదు అంటే అని నేను వదిలేశాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడండి, 17 మనకు కావాల్సిన మాటలు, 17 అందుకు దావీదు నేనేమి చేసిదని మాట మాత్రం పలికితనని చెప్పి అతని యుద్ధం నుండి తిరిగి మరి ఒకరిని ఆ ప్రకారమే అడగగా జనులు అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. నేను ఏం చేసిదని, నేను ఏం చేశాను, ఏం పని చేశానని కాని మాట ఏమని అన్నానా? ఒక మాట అడిగినందుకు నా మీద ఇన్ని నిందలేస్తున్నావు అన్నాడండి. అంతే, ఆ తర్వాత తర్వాత అడగ్గా అడగ్గా ఈ మాట ఎక్కడ వెళ్తుందో చూడండి. 33 సౌలు ఈ ఫిలిస్తీన్ని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలమ చాలదు, నీవు బాలుడవు, వాడి బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. దావీదు దేవుని కొరకు సిద్ధమవుతుంటే దేవుని తరపు నిలబడిన సేవకుణ్ణి బలహీనం చేయడానికి సౌలు నోటండి వస్తున్న మాట ఏంటి చెప్పండి? వాడు బలవంతుడు, నీవు బాలుడివి. వాడు బాల్యం నుండి యుద్ధ అభ్యాసం చేసిన వాడు. అసలు నీకు యుద్ధం అంటేనే సరిగ్గా తెలియదు, దాని మీద అభ్యాసమే లేదు. ఆ మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? పరిగెడుతున్నవాడిని వెనక్కి లాగుతున్నట్టు ఉంటాయి. నేను నిలబడ్డానంటే నువ్వు అవసరం లేదు పో అన్నట్టుంటుందండి. దావీదు నిలబడ్డాడు, నిలబడిన వాడిని ఎంకరేజ్ చేయడానికి బదులు నమ్మకం లేని వీరు ఈ చచ్చు దద్దములు అనాలి. నిజంగా మాట్లాడాలంటే వీరేం చేశారో తెలుసా? తొక్కేస్తున్నారండి దావీదు. దావీదుకున్న ఆలోచనలన్నీ వద్దని చెబుతున్నారు, వద్దు 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 అనగానే దావీదు అప్పుడు ఏం చేశాడు చెప్పండి? పెద్దవారు ఎందుకు మనం ఏలుగురు చెబుతున్నారు వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అనుకుంటాం మనం అయితే అవునా? అవును. కానీ దావీదు అలా అనుకోలేదు. దావీదు ఎలా అనుకున్నాడో తెలుసా? ఒకసారి తన జీవితంలో జరిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆ అనుభవం జ్ఞాపకం చేసినప్పుడు సౌలు నోట మరొక మాట
రాలేదు రాదు కూడా. ఏంటి అనుభవం చూడండి కిందకి 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడినైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. ఏంటండి ఏరత్వం? ఏం చేశాడట? గొలియాతు నువ్వు కొట్టలేవయ్యా అంటే ఆయనకేం గుర్తొస్తుంది? గొలియాతు కూడా గురువు గారు పక్కనటండి. ఓ రోజు ఒక విషయం జరిగింది. ఏంటది? ఒకరోజు మా నాన్న మందని నేను వేస్తున్నప్పుడు మందలో ఉన్న ఒక పిల్లని ఎలుగుబంటి సింహం ఎత్తుకెళ్ళిపోయాయి. సింహం ఎలుగుబంటి దాడిలో గొర్రె పిల్ల వెళ్ళిపోతున్నప్పుడు నేను పరుగులు తీయలేదు. ఏం చేశాను? సింహం నోరు చీల్చి దాని నోటలో ఉన్న గొర్రె పిల్లని రక్షించి తిని. అంటే సింహాన్ని కొట్టేశాడట. ఎవరు? సింహాన్ని కొట్టేశాడు అనగానే ఎలా ఉంటాయి చెప్పండి? నిన్న వెంటనే సింహం ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, సీన్ ఏంటి? ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇక్కడికి వచ్చింది ఈ మధ్య తిరుపతిలోకి పులి వచ్చేసింది. ఎవడ వెళ్తలేదు, చూసారు చూసి అటు సైడ్ ఎవడ వెళ్ళలేదు. పులి వచ్చింది అందుకే కనబడలేదు. పులి దగ్గరికి సింహం వస్తుంది అనుకోండి, పులి కనబడదు. నీకు అర్థమవుతుందా? పులి వస్తేనే మనం కనబడకూడదు. పులి దగ్గరికి సింహం వస్తే ఏది కనబడదండి. అలాంటిది వచ్చింది సీన్లోకి. ఏం చేసింది? సింహం కొట్టింది అనుకోండి, మరలా కనబడరు తెలుసా? దాని పంజాల దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. ఒక్కసారి ఎలాంటి బలమైన గేదెలు ఎంత బరువు ఉంటాయి అండి? టన్నులు టన్నులు బరువు ఉంటాయి. వెనకాల నుండి ఒక్కసారి పంజా ఎలా వేస్తుంది అనుకోండి, ఏ గేదన్న అలా ఆగిపోవాల్సింది, వెంటనే నడుము జారిపోయి ఆగిపోద్దండి. అంత బలం ఉంటుంది దానికి. దాని తలకే చూడండి, అందులో ఈ టేబుల్ అంత ఉంటుంది. దాని జూలేదండి. దాన్ని చూస్తేనే గజగజ వణికిపోతాం. చూసారా సీన్ ఒకటి వస్తుంది? దాన్ని చూస్తేనే గజగజ వణికిపోతాం. అలాంటిది వచ్చిందండి. ఒక్కసారి అది నిలబడ్డది అనుకోండి, ఇలా పంజాతో 7 అడుగులు సుమారు దగ్గరగా ఉంటుంది. అంత పొడవు ఉంటుందండి భయ. అలాంటిది గొర్రె పిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు వెనక పరుగులు పరుగులు తీసి ఏం చేశారు? స్టాప్, ఆగు. ఎవరిని? సింహాన్ని. సింహాన్ని ఆగమని ఒక్కసారి సీరియస్ దాని మెడ విరిసేసాడంటండి. ఏంటండి బలం? అసలు ఎలుగుబంటి అంటే ఎలా ఉంటుంది తెలుసా? మీరు చూడాలి, ఎలుగుబంటి కూడా చాలా హైట్ ఉంటుంది. భుజ బలం ఎక్కువ దానికి, నోరు బలం ఎక్కువ. ఒక్కసారి పట్టింది అనుకోండి, విడిపించడం ఎవడ వల్ల కాదు. నిజం, అది ఎలా చంపుతుంది తెలుసా? ముందు తన వెయిట్, దాని బరువు అంతా మీదేసేస్తుంది, నొక్కేస్తుందండి. అటు ఇటు మనిషిని ఊపిరాడకుండా చేసేస్తుంది. అలాంటిది, అలాంటి భయంకరమైన క్రూర మృగాల నుండి ఒక జీవిని రక్షించాను. ఇప్పుడు చెప్పండి గురువు గారు, నేను కొట్టగలనా అండి? ఇది నా క్వాలిఫికేషన్, నా స్టాండింగ్ ఇదండి. ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతున్నాను. సింహాన్ని జయించాను, ఎలుగుబంటిని మట్టి గర్భించేశాను. ఇప్పుడు చెప్పండి, దీనితో కంపేర్ చేస్తే కళ్ళ ముందున్నవాడు ఏ పార్టీ వాడు? సింహాన్నే కొట్టేశాడంటే ఇంక ఎలా ఉంటుందండి సౌలుకి? గుడారం నుండి చిందర వందర అయిపోయి ఉంటాడండి. ఎవరు? సౌలు. కొట్టేసావా? కొట్టేసావు. అవును. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇదంతా నా వలన జరగలేదు. ఎప్పుడు భక్తుడు ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోడండి. ఏమంటున్నాడు చూడండి కిందకి, నీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని సంపితినే జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, ఇంక నో లేట్లేదు ఇక, ఏమంటున్నాడు పో. మొత్తం మ్యాటర్ అర్థమైపోయిందండి. ఒకే ఒకటి చెప్పాడు, సింహాన్ని జయించడానికైనా ఎలుగుబంటిని మట్టి గరిపించడానికైనా నా వెనుకున్న సీక్రెట్ బూస్ట్ అనలేదు. ఏంటి? యెహోవా. కొడితే ఎవడైనా మట్టి గరాల్సిందే.
నా వెనకుండ దేవుడు నా భుజం బలం వల్ల నేను జయించలేదు, నా ఆలోచన వల్ల శత్రువుని నేను క్రూర మృగాన్ని నేను జయించలేదు. ఇప్పుడు అడుగుతున్నాను రాజా నీ దాసుడిగా, వాటిని జయించి వాటి బలం నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ సున్నితి అంటే దేవుని ఆజ్ఞను లోబడని ఈ దరిద్రుడి నుండి నన్ను రక్షించలేడా? ఈ మ్యాటర్ జిమ్మ నిలిగింది ఎవరికి? ఇంక ఏ మరుమాట లేదు. పోరా బాబు ఇక్కడ నుండి ఎల్లో, ఎక్కడికి వెళ్ళాలి? డాలును సిద్ధం చేయండి, కత్తిని తండి, మొత్తం సిద్ధం చేయండి. అన్నీ సిద్ధం చేసి దావేదికి తొడుగుతున్నారండి. దావేదికి ఎలా ఉంది? కంఫర్ట్ఫుల్గా లేదు. అన్నీ సిద్ధం చేశారు, మొత్తం తొడిగారు. అంటే ఇవేం బాగాలేదండి, నాకేం సెట్టగట్టలేదు అంటున్నాడు. అంటే అసలు దావేదు వైఖరి మధ్య ఆ మధ్య ఆ రోజుల్లో ఎలా ఉండి ఉంటుందండి వారి మధ్య? అంటే ఈడే కొడరు బాబు, ఈడు జయిస్తాడో లేదో తర్వాత సంగతి, ఈడు చెప్పే మాటలకి ఎలా ఉంటుంది చెప్పండి? సింహాన్ని కొట్టేసాడంటే ఎలుగుబండి కొట్టే, యుద్ధానికి వెళ్ళాలంటే కవసం వద్దు అంటున్నాడు. ఏంట్రా నీ సీక్రెట్ అంటే దేవుడు అంటున్నాడు. దేవుడు నమ్మడం వాడి మధ్యకి వెళ్ళి దేవుడే నా బలం అన్నవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? అడికి ఎర్రగా ఉంటుందండి. శివను కూర్చున్న వంత సమాజానికి ఎలా ఉంటుంది అన్నాడు పౌలు? వెర్రదనం గొప్పగా ఉంటుంది వాళ్ళకి. దేవుడు నమ్మిన వాడికి బలంగా అనిపిస్తుంది, నమ్మడం వాడికి దేవుడు 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 అని ఇక ఎప్పుడు దేవుడు పోలేని అన్నట్టు. నమ్మినవాడు మాట బలంగా ఉంటుంది. వచ్చాడు ఇవేం అవ్వండి, దేవుడు ఉన్నాడు కదండి, కొట్టి పడేస్తాడు అండి. అంటే ఇవన్నీ తగిలిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడండి. 41 వచ్చిన నుంచి ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పార చూసి దావీదును కనుగొని కనుగొని కనుగొంటే గానీ కనబట్టలేదు ఎవరు. అంటే మనోడు ఆకారం ఎంత ఉంటుంది చెప్పండి? చాలా చిన్నోడండి. చుట్టూ పార చూసాడంట, సీన్లోకి రమ్మన్నారు, వార్త వచ్చింది ఇస్రాయల్ రమ్మండి. వచ్చాడు సీన్లోకి, ఎవడరా నన్ను ఎదిరించేవాడని చూస్తే ఎవడు కనబడలేదు. ఎవడని చూస్తే వాడు కనబడుతుంది ఎవరు? దావీదు. కనుగొని అనే పదం ఉంది చూడండి, అంటే కనుగొంటే గానీ గుర్తించలేని ఆకారం. దావీదు అంత చిన్నోడండి, 16-17 సంవత్సరాలు సుమారు, చిన్న ఆకారం. ఆ ఆకారంలో కనుగొనేసరికి వాడు నవ్వుకున్నాడు ఎవరు? గొలియద్దు. పడిపోయే ముందు పడిపోతున్నవాడికి ఎలా ఉంటుంది తెలుసా? నేను బాగా ఉన్నాను నన్ను మించినట్టు ఎవరు లేడనుకుంటాడు. నాశనానికి ముందు కరెక్ట్ సెక్షన్ ఇది, నాశనానికి ముందు గర్వం, ఈడు నాశనానికి ముందు నన్ను మించినోడు ఎవడో లేడనుకున్నాడు. దావీదును చూసి ఈడు ఏ పాటి వాడు అనుకుంటే గర్వం అది. అంతే, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. బాలుడై ఎర్రటి వాడును అతన్ని తృణీకరించును. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా? వాడు ఏమన్నాడు చూడండి, కర్ర తీసుకుని నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా? ఒరే పిల్లవాడ నిన్ను చూస్తే అసలు నీతో యుద్ధం చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు. నువ్వు పైగా నన్ను చూసేసరికి కత్తి లేదు నీ చేతిలో, ఏముంది? కర్ర ఉంది. కర్ర తీసుకుని వస్తావేట్రా, నీకు ఎలా కనబడుతున్నా నేను? అసలు నా ఆకారం చూసావా? కుక్కని అనుకుంటున్నావా? దావీదును అనుకుని ఉండవరే, దేవుడు నా వెనుకున్నప్పుడు ఎదుటిన్న ఏ జీవైనా కుక్కతో సమానం. వెనకున్నది సింహస్వప్నం అయినప్పుడు ఎదురున్న ఏ జీవైనా కుక్కలా తోగ ముడుచుకుని వెళ్ళిపోవాలి తప్ప నిలబడ్డానికి ఏది సరిపోదు. కర్ర ఎందుకు తీసుకొస్తున్నాడు? ఆయనకి గొర్రెలు కాసేటప్పుడు కత్తి ఉండదు, ఏముంటుంది చెప్పండి? కర్ర. ఆ రోజు సింహాన్ని కొట్టడానికి వెళ్ళినప్పుడు కత్తి అట్టుకెళ్ళలేదు, ఏమట్టుకెళ్ళాడు చెప్పండి? కర్రే. ఆయనకి బాగా ఉపయోగపడిన వస్తువులు అవి, ఆయన చేతుల్లో ఎట్టుపడితే తిరిగే వస్తువులు. అలా తీసుకుని వెళుతున్నప్పుడు మరొకటి కూడా తీసుకెళ్ళాడు, ఏంటి చూడండి? దావీదుతో చెప్పి తన దేవతల పేరుట దావీదును శపించును, దావీదును శపించును. దేవతల పేరట ఏం చేస్తున్నాడు? శపించేస్తున్నాడు దావీదుని. దావీదుకి బలం పెరగడానికి ఇదొక మాట. దావీదు దేవుడు గొప్పవాడని తెలుసుకోవడానికి బహిరంగంగా జరుగుతున్నది ఇదొకటి. నిజంగా వాడు దేవతల్లో శక్తి ఉందనుకోండి, శపించిన ఏం జరగాలి? దావీదుకి శాపం తగలాలి. అది ఏమి తగలట్లేదంటే దావీదుకి ఇండైరెక్ట్గా అర్థమవుతుంది, ఒరే పిచ్చి కూడా నీ దేవతలన్నీ ఒట్టివురా, నీ దేవతలన్నీ ఒట్టివైతే నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు పవర్ఫుల్గా, నువ్వు బహిరంగంగా నీ వీక్నెస్ అని నాకే చెప్పేస్తున్నావు.
వాడు బలాన్ని వాడే బయటెట్టేస్తున్నాడు అండి. ఆ పక్కన వాడిని చూసేసరికి సింహంతో కంపేర్ చేస్తే తక్కువ వాడు అయిపోయాడు. పోనీ వాడుకున్న దేవత ఏమన్నా గొప్పదంటే అది కూడా లేదని తేలిపోతుంది. చూసారు ఎలా సీక్రెట్లు బయటకు వచ్చేస్తుంది. అంతేనండి, ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి దావేదికి బలం చేకూరుతూనే వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళకు నువ్వు మొదటి అడుగుడై నువ్వు నేర్చుకో, ఆ తర్వాత అడుగులన్నీ దేవుడే వేస్తాడు. అదే చెయ్యి, మొదటి నువ్వు వెయ్యాలి స్టెప్ ఆయన గురించి, ఆ తర్వాత ముగింపుకి ఎలా తీసుకెళ్ళడానికి బాగా తెలుసండి. ధైర్యం ఉండాలి ముందు. దావేది కథ ఉంది మనకి లేదు అది. అంటే ఈరోజు కూడా గొలియాతుని కొట్టాలండి అనుకుంది. ఈరోజు గొలియాతుని కదా కొట్టాల్సింది. కింది సందర్భంలో ఉంది చూడండి, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చుదనని ఆ పిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు. జాగ్రత్తగా వినండి, మాట చాలా ఇంపార్టెంట్. నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేల్ సైన్యములకు అధిపతియగో యెహోవా పేరుట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఏమన్నాడండి, ఒరే నువ్వు ఆయుధాలతో వస్తున్నావు, నేను దేవుని బలంతో వస్తున్నాను. దావీదులో దేవునికి బాగా నచ్చేసినవి ఇవేనండి. దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు ఎందుకయ్యాడు తెలుసా? దేవుణ్ణి ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటున్నాడు. వీడు ఆయుధాలు చూస్తున్నాడు, ఎన్నో ఆయుధాలు చూసుకుని దానిని నమ్ముకుండా వస్తున్నావు. ఆయుధాలు నీకు కావాలి, నాకు ఆయుధమే అవసరం లేదు. ఎక్కడో గుర్తొస్తుంది మీకు, చెయ్యా గుర్తొస్తుందా? నీకు ఆయుధంతో పని, నాకు ఆయుధంతో పని. ఇవన్నీ కాపీ కొట్టేస్తారండి దరిద్రులు ఈ డైరెక్టర్లు. మీకు తెలీదు, హాలీవుడ్ సినిమాలు అన్నీ చూసి అక్కడ ఉన్న ఏరత్వాలను తీసుకుని డైలాగ్స్ అన్నీ కాపీ కొట్టి రాసేస్తారు. హీరోలు అంటే బైబుల్లో ఉన్నవారు, బయట ఉన్నవారు కాదు. ఆ యాసం అంతా తెర మీద, తెరనకు వచ్చి దింపమనండి, తెర జరిగిపోద్ది. బయట కొట్టమండి, కనబడకుండా ఎముకలన్నీ చేసి నుజ్జు చేసి పడేస్తారు. తెర మీద నీ యాక్టింగ్ అంతా బయట తిరగదు. వీరు తెర మీద ఉన్నవారు కాదు, ఎవరు భక్తులు, విశ్వాస వీరులు. ఈ యూనివర్సల్ స్క్రీన్పై విలయతాండం చేసిన వారు వచ్చారండి. నీకు ఆయుధాలు కావాలి, నాకెందుకు ఆయుధం? నా ఆయుధం నా బలం యెహోవా, ఆయన పేరుట వస్తున్నాను. రావయ్యా రా తెలుసుకుందాను. కానీ వాడు రెచ్చిపోతున్నాడు. ఎవడు ఎదరున్నవాడు, ఒక ఆయుధం లేదు, పైగా కర్ర అంటున్నావు, అదంటే నిన్ను చూడడానికి గిడసలా ఉన్నా, నేను ఏం చేయాలంటే ఏమీ అవసరం లేదు, నాకు దేవుడు ఉన్నాడు చాలు రాను. కానీ వాడు ఇంకా రెచ్చిపోతుందండి. రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఏం చేస్తున్నాడు చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవెద్దును. ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఒక మంచి మాట అన్నాడు దావీదు. రా నీ సంగతేడు నా సంగతేడు చూసుకుందాం. దావీదు ధైర్యాన్ని పెంచిన తర్వాత ఆయన నోటండి వచ్చిన మాట ఏంటో తెలుసా? నీ తల నరికేస్తాను. నరికిన తర్వాత ఏం చేస్తానో తెలుసా? నువ్వు ఇశ్రాయేలీలో దేవుడు లేడంటున్నావు. నీ తల నరికిన తర్వాత యావత్తు లోక నివాసులకి ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని నిరూపిస్తున్న పోటీ ఏదండి? వాడుకున్న పోటీ ఏంటి? మీలో మగాడెవడు, నా మాలో మగాడని నేను, మీలో మగాడెవడు, అదేనా కదా. అంటే మనిషిని జీవించుకున్న పోటీ వాడిది. దావీదు పోటీ ఏంటి? ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను. ఆ రోజు దావీదుకున్న యుద్ధం ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని నిరూపించాలి. మరి ఈరోజు మనం ఈ విశ్వంలో దేవుడు లేడంటున్న ప్రతి ఒక్కడికి దేవుడు ఉన్నాడని చెప్పాలి. ఇదండి ఈరోజు. ఆ రోజు ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని నిరూపించాడు. ఈరోజు దేవుడు లేడంటున్న ప్రతి ఒక్కరికి ఈ యాదవాక్కులు పట్టుకున్న దేవుడు ఉన్నాడని చెప్పాలండి. అది ఈరోజు ఉన్న యుద్ధం. ఈరోజు గొలియాతు లేడు, లోకం బలంగా ఉంది. వీరి ముందు దేవుడు ఉన్నాడని నిరూపించాలి. అంతే, జరిగింది ఒక్కసారిగా జరుగుతున్నప్పుడు 500 గ్రాములు ఉన్న ఒక 1.5 రాయి తీసుకున్నాడంటే,
500 గ్రాములు గుండ్రటి రాయ, ఏటి రాయిని తీసుకుని సుమారు 150 కిలోమీటర్ల వేగంతో ఇసిరేవారంట సైనికులు ఆ రోజు. ఇది కూడా మారణాయుధంగా ఉపయోగించేవారు. ఏది? ఒడిసెలు. సైన్యంలో ఉన్న వారికి, సైనికులకి ఇది కూడా ఒక ఆ రోజుల్లో మారణాయుధం. వారి యొక్క వేగాన్ని ఎంతకు విసిరేవారో తెలుసా? సుమారు 150 కిలోమీటర్ల వేగం. ఆ వేగంతో వచ్చిందనుకోండి, 550 గ్రాములున్నారు, ఆ ఏమవుద్ది? నుదుటి సిదిగిపోద్ది. ఏటి ఒడ్డిన రాళ్ళు చాలా నున్నగా ఉంటాయండి. అవన్నీ ఏరుకుని తెచ్చుకున్నాడు. సరాసరి ఒకేసారి వేగంతో గురు చూసి కొట్టేసరికి అంత పెద్ద ఆకారం నేలను కూలిపోయింది. వెంటనే వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి, 49 వచ్చిండు, తన సంచిలో చేయి వేసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి ఆ నుదురు చచ్చినందున వాడు నేలను బోరలా పడెను. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపును. ఒక్కరాయి కదా, ఎన్ని రాయలు వేశాడు చెప్పండి? రాళ్ళ మీద రాళ్ళు, దెబ్బల మీద దెబ్బలు, తుపాకీతో కాల్చి ఎలా అయిపోద్దో రాళ్లతో కొట్టి కొట్టి చంపేశాడండి. ఆ తర్వాత తలను తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? నరికేశాడు. ఆ దేహానికి ఉన్న తలని తీసేశాడు. ఎందుకు తీసేశాడు తెలుసా? దేవుని కొరకు కాని మాటని దేవుని అవమానించిన ఈ నాలికి ఇంకెప్పటికీ మాట్లాడకూడదు, ఈ దేహంతో కలిసి ఉండకూడదు. తలను తీసి ఎక్కడ తెచ్చాడో తెలుసా? ఎరుసలేము నడి వీధుల్లోకి తెచ్చేసాడండి. ఈ సీన్ ఎరుకులెస్లో పెట్టారు, చూసారా సినిమాలు? ఇదే సీను బైబిల్లో ఉన్న కాపీ కొట్టే. తలాసరా శత్రువు యొక్క తలను పట్టుకుని ఎరుసలేము వీధుల్లోకి వచ్చేసండి. ఆ తల ఎంత ఉంటుంది? చాలా పెద్దది. అంత తల పట్టుకుని వచ్చేసినప్పుడు శత్రువులందరూ గజగజ వణికిపోయి పరుగులు తీసేశారండి. ఇశ్రాయేలందరూ అయ్యారే అన్నారు. దావీదుకి 10,000 అన్నారు, సౌలుకి 1,000. ఆ సాంగ్ పాడింది ఎవరు? స్త్రీలు. స్త్రీలు సీన్లోకి వస్తే ఏమవుతుంది చెప్పండి? సీరియల్ అయిపోద్ది. అవునా? అదే అయిపోయింది, ఎపిసోడ్ మారిపోయింది. అప్పటి వరకు యాక్షన్ మూవీ, ఆ తర్వాత సీరియల్ అయిపోయింది. పగలు ప్రతీకారాలు, ఆ తర్వాత లేనిపోని రాద్ధాంతాలు అయిపోయిందండి. ఆ తర్వాత దావీదు సౌలు మరణానంతరం రాజయ్యాడు. జాగ్రత్తగా ఉండి, సెకండ్ అప్ చాలా ఇంపార్టెంట్. ఏ రత్వాన్ని చూసాం? దేవుని కొరకు ఒకడు మాట అనేసరికి తట్టుకోలేకపోయాడు, చంపేశాడు. వాడు చావును చూసి ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని నిరూపించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీకి గొర్రెలు కాస్తున్నవాడు అంతఃపురంలో కూర్చొని ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరికీ రక్షకుడిగా నిలబడ్డాడు ఎవరు? దావీదు. ఇశ్రాయేల్ అందరి తరపున రక్షకుడు, ఇశ్రాయేల్ని కాపాడే నాయకుడు, సేవకుడు దావీదు అంటే. అలాంటి దావీదు ఒకరోజు భయంకరమైన ఊబులో పడిపోయాడు. మనం చదువుకున్నాం చాలాసార్లు. ఈరోజు ఈ సందర్భం చదివితే మీరు వినబోయే దర్యాప్తు వేరు. నేరం జరుగుతున్నప్పుడు దర్యాప్తులు రకరకాలుగా ఉంటాయి, చూసారా? ఒక్కొక్కరు ఒక సీడీఫోల్ ఒక యాంగిల్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ద్వారా చచ్చిపోయా, లేదా భార్య వలన చచ్చిపోయా, లేకపోతే శత్రువులు ఎవరైనా దూర బంధువుల వలన చచ్చిపోయా, దర్యాప్తులు తేలుతుంటాయి. ఈ దర్యాప్తును ఒక్కసారి మరలా మనం ధ్యానించగలిగితే ఏ రక్తంతో ఉన్న దావీదును చూసిన మనం, దావీదును చూసేసరికి ఇతను దావీదేనా అని భయం వేస్తుందండి. నిజం. ఇటు ఆ దావీదేనా, ఆ దావీదేనా, దేవుని కొరకు నిలబడిన ఆ దావీదేనా, ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నాడు. దేవుని ఒక మాట అంటే పడని వాడిగా నీతి నిజాయితీ కలిగిన ఒక మంచి బాల్యదశ నుండి ఇశ్రాయేలుకి రాజైన ఈ దావీదు ఇంత క్రూరుడా? క్రూరుడు కాదండి, తనలో ఉన్న ఆలోచనలు క్రూరత్వంగా మార్చాయి. చూడండి మంచి సందర్భం, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతను వారిని ఇశ్రాయేలందరినీ పంపగా
సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. విషయం గుర్తుపెట్టుకోండి, వసంతకాలమున రాజులు ఏం చేస్తారట? యుద్ధానికి బయలుదేరతారు. అసలు ఇశ్రాయేలుకి దావీదును రాజు చేసింది ఎందుకు చెప్పండి? యుద్ధం చేయడానికండి. ఆ రోజు దేవుని పని అంటే ఏంటి? బైబిల్ పట్టుకోవడం కాదు, యుద్ధం చేయడం. ఇశ్రాయేల్ అందరినీ జయించడానికి దేవుని పని చేసే పని యుద్ధం. ఆ యుద్ధానికి వెళ్ళే కాలం వచ్చింది. రాజులందరూ వసంతకాలంలో యుద్ధానికి బయలుదేరాలి. శత్రువు అన్న ప్రతి ప్రదేశంలో శత్రువును మట్టి కరిపించాలి. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలుసా? వెళ్ళలేదు. వెళ్ళకుండా ఏం చేశాడు? తన సేవకులందరినీ యుద్ధానికి పంపాడు. ఈయన ఏం చేస్తున్నాడు? రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని పనిలో మనం లేమో వెంటనే మనం పలకరించేది ఏంటో తెలుసా? పాపం. నిజమది, నువ్వు ఉంటే సంఘంలో అయినా ఉండాలి, లేదా దేవుని సహవాసంలో అయినా ఉండాలి. ఈ రెండిటిలో ఒక్కసారి నువ్వు నిర్లక్ష్య వైఖరిని వ్యవహరించావనుకో, వెంటనే లోకంలో నీకు పరిచయం ఏది ఏంటో తెలుసా? ఇదేనండి పాపం, సర్వవేగంతో మన దగ్గరకు వస్తుంది. దేవుని పనిలో ఉండాల్సిన దావీదు నిద్రిస్తున్నాడు యెరూషలేములో, పడుకున్నాడండి. పడుకుని లేచిన తర్వాత ఆ నిర్లక్ష్య వైఖరిని గమనించిన సాతాను ఒక మంచి ఇమేజ్ జీవించింది. ఏంటి ఆ ఇమేజ్ చూడండి, తర్వాత వచ్చిన ఒకనొక దినమున దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడేను. యుద్ధంలో ఉన్నవాడికి ఈ సీన్ కనబడినా చెప్పండి? యెరూషలేములో లేకుండా దేవుని పనిలో ఉంటే ఆ రోజు ఈ దృశ్యం దావీదు చూసే ఉండేవాడు కదండి. దేవుని పనిలో లేడు, ఇంటి దగ్గర ఉన్నాడు. వెంటనే ఇంటి దగ్గర దేవుని పనిని విడిచున్న దావీదు కనిపించిన దృశ్యం, ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తుంది. చూసాడండి, చూసినప్పుడు క్యాజువల్ లుక్ ఒకటి ఉంటుంది, మోహపు చూపు ఒకటి ఉంటుంది. మగోడట ఎలా తెలుస్తాడంటే తెలుసా? యేసుక్రీస్తు చెప్పారు సైకాలజీ, వీడు దరిద్రుడని చెప్పడానికి మనకు తెలిసేది ఏంటో తెలుసా? వాడి చూపుల్లోనే పురుషుని యొక్క అంతరంగం బయటపడుతుందట. ఒకడు తనను మోహపు చూపుతో చూసిన ప్రతి వాడు అన్నాడు, పురుషునికి వచ్చేది పాపానికి ముందు ఏమొస్తుంది చెప్పండి? మోహపు చూపు వస్తుందండి. వాడు చూపులను బట్టి చెప్పచ్చు వీడి తేడా అని. ఏసన్న మాటది, వీడి తేడా అని ఎప్పుడు తెలుసు తెలుసా? క్యాజువల్గా చూసింది ఒకలా ఉంటుందండి, ఆ క్యాజువల్గా చూసిన తర్వాత ఆ చూపులో మరొక చూపు ఉద్భవిస్తుంది, అదే మోహపు చూపు. చూశాడు, చూసిన వాడు తల దించుకుని మళ్ళీ మేడ దిగి వచ్చేయాలి. చూసిన వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? చూసిన దృశ్యాన్ని ఆనందించాలనుకుంటున్నాడు అండి. అంటే దావీదేనా? దావీదే. ఇటు గొలియాతును కొట్టినవాడేనా? గొలియాతును కొట్టినోడే. సింహాన్ని జయించినోడేనా? సింహాన్ని జయించినోడే. ఇటు సింహాన్ని జయించినోడు స్త్రీని చూసి గజగజ అయిపోతున్నాడండి. అయిపోతారండి, అవుతారు. సింహాన్ని చూశాడు, చూసిన వీడు ఈయన, సారీ దావీదు గారు వచ్చి ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? స్త్రీని చూసేసరికి ఆ మోహాన్ని కామంగా మార్చుకోవాలనుకున్నాడు. వెంటనే కబురు పంపాడండి. ఏవో తృణీకరించే సంగతులు అనుకోకండి, నేను ముందే చెబుతున్నాను. ప్రతి ఒక్కరు ఉండే బలహీనతలు, దావీది బలహీనతను ఎలా జయించాడో మనకు తెలియాలంటే ఈ అధ్యాయం మనం ధ్యానించాలి. ఆయన ఏ రత్వాన్నే చూసాం, ఆయన పాపాన్ని జయించిన తత్వం కూడా ఉంది. ఆ పాపాన్ని జయించడానికి అడుగులేస్తున్నప్పుడు ఆయన ఎంత క్రూరంగా ఆలోచించాడో మనం చూస్తున్నప్పుడు, ఇతను రాజైన దావీదా అని అనాలనిపించద్దు. అసలు ఇతను దావీదేనా? దేవుని ఉద్దేశానుసారమైన మనుషుడేనా? అసలు ఇతడేనా అనలేమండి. ఎందుకు చెప్పండి? కిందకు చూడండి జాగ్రత్తగా. సమాచారం తెలుసుకున్నట్టుకి ఒక దూతను పంపెను. అతడు వచ్చి బత్షెబాని తెలియజేయగా
దావీదు దూతల చేత ఆమెను పిలువు నమ్మించిన ఏం చేశాడండి? ఎయిర్టెల్కి ఐడియాకి ఫోన్ చేశాడు, చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగా. ఎవరు ఆ రోజు నెట్వర్క్? దూతలు, మధ్యవర్తులు. ఈరోజు మనుషులకు మధ్యవర్తులు ఎవరు చెప్పండి? సెల్ ఫోన్ అండి. ట్రెండ్ మారింది, పనులు అయ్యే అయ్యే అదే తత్వం, అయ్యే విషయాలు. దూత మధ్యవర్తిత్వం ఏం చేశారయ్యా? ఒక కాల్ చేశాడు, ఎవరామె ఎవరు? అవి మొత్తం డేటా తెచ్చారు. ఈ మధ్య ఎయిర్టెల్ కోసం యాడ్ వస్తుంది. చెప్పండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఓపెన్ నెట్వర్క్ ఇండియాలో ఏదైనా చెప్పేస్తుందట. టవర్ ఎక్కడ ఉందో చెప్పొద్దంట, ఏ టవర్ నుంచి ఏ సెల్ వస్తుందో కూడా చెప్పేస్తుందట. వీళ్ళు కూడా అదే చేశారు. అంటే అప్పటికే ఎయిర్టెల్ ఉందన్నమాట, గాలి మాట్లాడుతుంది. ఎయిర్టెల్ అంటే ఏంటి? గాలి మాట్లాడుతుంది. మాట్లాడుతున్నది ఏమైందంటే, పలానా 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 అడ్రస్ మొత్తం చెప్పారు. దావీదుకి సమాచారం అందించాను. ఆహా అవునా, పిలిపించండి. ఈ ఆఫర్ నాకు కావాలనుకున్నాడు. ఎంత? 1 మంతా 6 మంతా? ఎంతో కొంత ఆఫర్ కావాలనుకున్నాడు. వెంటనే ఏం జరుగుతుంది చూడండి. పిలువ నంపెను, ఆమె అతను యుద్ధకు రాగా కలిగిన అపవిత్రత పోగొట్టుకుని తన ఇంటికి మరలా వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతునని దావీదుకు వర్తమానం పంపగా జరగాల్సిన తప్పు జరిగింది. ఒక సమాచారం దావీదు దగ్గరకు వచ్చిందండి. ఏంటి సమాచారం? కంగ్రాచులేషన్స్, చెప్పండి మీరు తండ్రి కాబోతున్నారు. వెరీ గుడ్. ఆయనకి ఎగురికి అంతేసే సందర్భం కాదు అది. ఎందుకు? ఆమె దావీదుకి భార్య కాదు, ఎవరికి? ఉరియాకి భార్య. అవును, ఉరియాకి భార్య అయినప్పుడు, గర్భవతి అయినప్పుడు ఈయన ఎంత కంగారు అవుతున్నాడు? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు అర్థమవుతుందా? ఈమె గర్భవతి అయింది. గర్భవతి అయిన ఈమె వచ్చింది, నేను గర్భవతిని అని వర్తమానం పంపింది. వర్తమానం పంపనంటే ఈయన కంగారు అవుతున్నాడంటే. ఎందుకు కంగారు అవుతున్నాడు తెలుసా? నిజమైన భర్త ఎక్కడ లేడు, యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఉన్నవాడు యుద్ధానికి వెళ్ళి చాలా కాలం అయింది. యుద్ధానికి వెళ్ళిన వాడు శరీర సంబంధమైన సుఖాలు పెట్టుకోరు. మీరు చదవండి చరిత్ర. శరీర సంబంధమైన సుఖాలు అంటే భార్య దగ్గరికి వెళ్ళరు, కుటుంబంతో సత్సంబంధాలు ఉండవు, ఏమీ ఉండవు. నెలలు నెలలు అక్కడ గడిచిపోయి యుద్ధాలు చేస్తుంటారు. నా బోర్డర్ను చూసారు ఈరోజు? సేమ్ అదే, సేమ్ బార్డర్ ఫోర్స్ బీఎస్ఎఫ్ అంటారు చూసారా? సేమ్. వెళ్ళిపోయాడు, చాలా కాలమైంది, ఎంతో కాలమైంది. ఈ లోపల ఏమేమైంది? గర్భవతి అయింది. ఇప్పుడు జనాల్లో టాక్ ఏమొస్తుంది చెప్పండి? ఎలా వచ్చింది గర్భవతి? ఎలా గర్భవతి? జనాలకు బాగా ఇంట్రెస్ట్ ఇలాంటి అవునా కదా, ఇలాంటి ఖచ్చితంగా తెలుసుకుంటారు. దేవుని మర్మాలు తెలుసుకోకపోయినా ఇవి తెలుసుకుంటారు అండి. దర్యాప్తు చాలా వేగంగా ఉంటుంది. దావీదు కంగారు అయ్యాడండి. భర్త చూస్తే యుద్ధంలో ఉన్నాడు, భార్య చూస్తే గర్భవతి. ఈ విషయం ఎలా అయినా బయటకు వస్తుంది. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలి అంటే ఈ గర్భాన్ని ఉరియా మీదకు దోసేయాలి. ఎందుకంటే ఆ రోజు లాభాలు లేవు. అది ఉంటే సంప్రదించడు ఎవరు? నిజమండి, దావీదు చాలా ఈ విషయంలో చాలా భయంకరంగా ఉంటాడు. అభార్సం లేవు, ఎందుకంటే అప్పటికి వైద్యశాస్త్రం అంత అభివృద్ధి చెందలేదు. అప్పటికి ఏం చెంది? ప్లానింగ్ ఉంది. ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఈ వచ్చిన గర్భాన్ని, ఈ ఫలం నాదని తెలియకూడదు, ఇది ఉరియాదని తెలియాలి. ఉరియాదని తెలియాలంటే ఇప్పుడు ఉరియా అక్కడున్న ఉరియా ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. ఇంటికి రావాలంటే ఏం చేయాలి? యుద్ధంలో సెలవులు ఇవ్వాలి. ఎవరైతే ఉరియాకి ఏం చేస్తున్నాడు చూడండి, గురువు గారు ఎవరు? మన గురువు గారు దావీదు గారు. దావీదు ఇత్తీడకు ఉరియాను నా యుద్ధకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చను. ఉరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారం అడిగిన వచ్చిన వెంటనే ఎందుకు పిలిపించారయ్యా అని అడుగుతాడని తెలుగుగా ఏం చేస్తున్నాడు? సైన్యాధిపతి యోవాబు బాగున్నాడా? సైన్యం బాగా ఉన్నారా? యుద్ధం ఎలా జరుగుతుంది? అండ్ నిజంగా సమాచారం తెలుసుకునేవాడు అయితే బెత్షెబా సమాచారం తెలుసుకోవడానికి ఎవరిని పంపాడు? దూతలను పంపాడు. మరి నిజంగా నీకు సమాచారం కావాలంటే ఎవరిని పంపాలి? దూతలను పంపాలి. నువ్వు దూతలను పంపకంటే ఇతను వచ్చిందని ఈ సమాచారం అడుగుతున్నావంటే నీలోనే ఏదో
కొట్టుంది. దావీదు దొరుకుతున్నాడు కేసులో, దొరుకుతున్నాడు లేదా? దొరుకుతాడు. తప్పు చేసిన వాడు మాటలు పొంతనుండు. తప్పు చేసిన వాడు ఎంత తెలివిగా చేసినా ఎక్కడ దిక్కు దొరుకుతారు. ఒక విషయం చెప్పండి, దేవుడు చెప్పింది ఏడు చెప్పండి సీక్రెట్. పోలీసులు బలం అనుకోకండి, రహస్యమైనది ఎప్పటికైనా. అందుకే కేసులన్నీ సక్సెస్ అవుతాయి. సిబిఐ దర్యాప్తు చేసింది అంత పక్కనట్టుకు, దేవుడు చెప్పాడు అయింది అంతే. రహస్యమైనది ఎప్పటికైనా బయటపడుతుంది. దావీదు కూడా పడతాడు ఇప్పుడు. ఏమవుతుందో తెలుసా? సమాచారం తెలుసుకోవడానికి పిలిచాను, మళ్ళా ఉరియాకి ఎక్కడైతే అనుమానం వస్తుందని సమాచారం తెలుసుకోవడానికి నేను పిలిచాను. పిలిచి ఏమంటున్నాడు చూడండి, లేని సజెషన్ ఒకటి ఇస్తున్నాడు. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవేయగా ఏమంటున్నాడండి, ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమని. ఇంటికి పోయి అంటే వచ్చినోడికి ఇంటికి వెళ్ళాలో రాజనగర్లో ఉండాలో తెలియదా? తెలుసా తెలియదా? మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం. తెలుసా తెలియదా? తెలుసు. నువ్వు ఇంటికి వెళ్ళు, భోజనం చేయి, తర్వాత కొంచెం శ్రమ తీర్చుకో, ఏం చెప్పాలా? ఇంటికి పో అని ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళాడంటే ఖచ్చితంగా భార్యతో కలుస్తాడు. భార్యతో కలిశాడంటే ఖచ్చితంగా ప్రజలందరూ తెలుస్తుంది ఏమని. ఒకరోజు ఉరియా వచ్చాడు కదా గర్భవతి, ఆయన వల్ల అయింది. అంటే ఏం ప్లాన్ అసలు నేరాల గోడల్లో ఉంది చూడండి, ఉందా లేదా? రచ్చబండి మధ్య ఏదో ఎడుతున్నారు, అన్ని టీవీలు అయ్యే రోజాకి కూడా అందవి, అర్థమవుతుందా? అన్ని ఇవే కేసులు. మీరు ఒక విషయం చెప్పండి, సెంట్రల్ జైలు ఉంది కదా, ఇంచుమించు 1200 ఖైదీలు ఉంటారండి. 1200 ఖైదీలు అన్ని 498 కేసులు అంటే ఇవి ఈ భార్య భర్త గొడవలన్నీ. ఇంచుమించు 1000 ఎంతమంది ఉంటారు? 1200 ముద్దలు భార్య భర్తల గొడవలతోనే ఉంటారు. మిగిలిన 200 ఆ తర్వాత పక్కనని చంపడు, పొలాలు కోసం చంపడు, ఇవి గొడవలు. దావీదు ఆ రోజు నుంచి నీచమైన కార్యాలు ఉన్నాయండి. ఏం చేశాడు తెలుసా? పిలిపించాడు. పిలిపించి నువ్వు ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకో. ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు చూడండి, ఉరియా రాజనగర్లో నుండి బయలువెళ్ళను, అతను వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించిన గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏదిని వాని సేవకులతో కూడా రాజనగర ద్వారమును పడుకోలేను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అసలు యుద్ధాన్ని ఏమైనా జయించి వచ్చి ఎవడ తలకాయాలన్నా తెస్తే ఏమైనా పలహారాలు పంపితే అర్థం ఉంది. వెనక ఏం పంపుతున్నాడట? పలహారాలు పంపుతున్నాడంటే మనకు అర్థం అవ్వాలండి. ఉరియాకి పెళ్లి రోజు మొదటి దినాలు గుర్తొచ్చేలా చేయాలనుకుంటున్నాడు ఎవరికి? ఉరియాకి. దావీదు చూడండి ఎంత ఎంత భయంకరంగా వ్యవహరిస్తున్నాడు. తొలి దినాలు గుర్తు రావాలి ఉరియాకి. అలా గుర్తు రావాలి అంటే వెనకాల పలహారాలు పంపుతున్నాడు అంటే ఏ విధముగానైనా సరే తన భార్య దగ్గరికి ఇతను వెళ్ళాలి. ఎంత పన్నాగం అండి కిందకి. ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చేదివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడగను. ఏమంటాడండి? ఇంటి గొడవ ఈయనకి ఎవరికి? దావీదు గారికి. మీరు ఆ సందర్భం అంతా చదవండి, ఇంటికి వెళ్ళలేదు అండి. బాగా డ్యూటీ బాగా పక్కా ఉన్నాయి అనుకోండి, సైనికులకి సెలవులు ఉండవు తెలుసా, పోలీసులకి సెలవులు ఉండవు. ఆ మధ్య మీటింగ్ జరిగింది, ముద్రగడ గొడవ ఎక్కువైపోయింది మాకు. మీటింగ్స్ ఏమి ఇక్కడ చేదు వాళ్ళ మీటింగ్స్ ఎలా వెళ్ళాలో ఏంది, ఎందుకంటే ఆ టైంలో సెలవులు ఎవరంటే అస్సలు కుదరదు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు సైనికులకు అస్సలు సెలవులు ఉండవు, కానీ ఇతనికి మాత్రం సెలవుల మీద సెలవులు వచ్చేస్తున్నాయి. ఎవరికి? ఉరియాకి. సెలవులే, ఒకరోజు సెలవు, రెండో రోజు సెలవు, మరలా సెలవు. ఆ సెలవులు ఎందుకు కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని చెప్తున్నాడు ఎవరికి? ఉరియాకండి. ఎంత ఎంత పన్నాగం అండి. ఏదో మేలు చేస్తున్నట్టుగా మన కీడు చేస్తున్నవారు ఈ రోజుకు ఉన్నారా లేదా? ఉన్నారు. నమ్మకండి ఎవరిని, మనుషుల్ని అస్సలు నమ్మొద్దండి. బైబిల్ అస్సలు నమ్మకూడదండి, ఎవరు నమ్మకూడదు. మనుషులు నమ్మడం కన్నా దేవుడు నమ్మడం చాలా ఉత్తమం. ఎవరు నమ్మకూడదు, ఊహించలేమండి. ఎందుకంటే మనిషి వాడు సింహం అయితే ఇది చంపేస్తుందని అనుకోవచ్చు, నక్కైతే ఇది మోసం చేస్తుంది అనుకోవచ్చు, వీడు మనిషి వీడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అందుకే ఎవరు నమ్మకూడదండి. దావీదు అంతటి కూడా ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి.
దావీదు అంతటి కూడా మరలా ఏం చేస్తున్నావు వచ్చిన కంటిన్యూ ముగిద్దాం. ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదు నాకు వినబడినప్పుడు దావీదు ఉరియాని పిలిపించి ఇంటికి వెళ్ళకపోదు అని అడగగా ఉరియా ఇశ్రాయేలు వారిను యూదా వారిను గుడారములో నివసించుచుండగా నా అధిపతి యొక్క యోవాబును నా ఏలిన వాడ ఒక సేవకుడును బయట దండులో నుండగా భోజన ఈ మాట చేరత గమనించండి, భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోతున్నా. చూసారు ఏమన్నాడు, ఖచ్చితంగా ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో ఉరియాకు బాగా తెలుసు. సైన్యమేమో యుద్ధంలో ఉంది, యెహో మందసం కూడా యుద్ధంలో ఉంది, నా అధిపతి యోయాబు కూడా యుద్ధంలో ఉన్నారు, ఇంతమంది నా సహోదరులు మందసం అంతా యుద్ధంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి నా భార్యతో ఎలా సుఖించమంటావు రాజా అంటే ఈ మాట విన్న వెంటనే దావీదు గుండె చెల్లుమన్నవండి. ఆనందం కన్నా విధికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు, ఇంత మంచివాడిన నేను పాడు చేస్తున్నానని పశ్చాత్తాపడిపోయి కుబులిపోవాలండి దావీదు. అయినా మారలేదండి, ఎందుకో తెలుసా, ఒక్కసారి పాపం మొలకెత్తితే అది ఎక్కడ ఆగుతుందో ఎవ్వడికి తెలీదు. పాపం ఒక్కసారి నీలో విత్తనం వేసిందనుకో అది వృక్షమే చివరికి నిన్నే తుంచుతుంది. దావీదు నరకడం ప్రారంభించిందండి, చివరికి మరలా ఆలోచించాడు వీడు ఎలాగ ఇంటికి వెళ్తలేదు ఎలాగ ఇంటికి వెళ్తలేదు. చివరికి ఉరియాని ఏం చేయాలనుకున్నాడు తెలుసా, తాగుబోతుని చేయాలనుకున్నాడండి. తాగినోడు ఏం చేస్తాడు, వాడు కుళ్ళుబాళ్ళలో పడిపోయినా ఇక్కడ అంతపూర్లో ఉన్నట్టు ఉంటుందండి. చూశారు మీరు నా రాజు ఏమైంది నా రాణి, విన్నారా తాగినోళ్ళ మాటలు, వాడికి ఏదేదో మాట్లాడుతుంటాడు అంతలేదు ఇంతలేదు అంటాడు. తాగిన మైకులను ఎంతమంది శరీర సుఖ సంబంధమైన రోగాలు తెచ్చుకుని చావలేదో చెప్పండి, తాగిన మైకుల్లోనే ఎక్కువ నేరాలు జరుగుతాయండి. అందుకే ఉరియాని కూడా దావీదు ఏం చేయాలని కూడా తెలుసా, బాగా తాగించాలనుకున్నాడు. తాగించేయడానికో సరాసరి ఎక్కడికి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు. అందుకే ఏం చేస్తున్నాడు గురువు గారు 13, అంతలో దావీదు భోజనమునకు పిలిపించను, తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పడుకొని నువ్వు తాగించిన తర్వాత నీడు ఇంటికి వెళతాడు అనుకుంటే ఈయన వెళ్ళలేదు ఎవరు, ఉరియా గారు. మరలా రాజనగర్ గుమ్మం దగ్గరే పడుకుంటున్నాడండి. ఇంకా దావీదుకి అర్థమైపోయింది, ఈడు ఇంటికి వెళ్ళడు, ఈడు ఇంటికి వెళ్ళడంటే ఇక ఇంటికి కాదు ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళకూడదు. మీకు అర్థమవుతుందా, వెళ్ళమన్నాను రోజులు వెళ్ళలేదు, వీడు వెళ్ళట్లేదు, వీడు వెళ్ళట్లేదు అంటే ఇంకెప్పుడు వీడు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవాలి. అంతేనండి, చివరికి ఏ నిర్ణయం తీసుకోలేదు సార్, చంపేది అనుకున్నాడు. నేను ఎంత ఘోరం అండి, ఏదో నాకు ఈ చూస్తున్నప్పుడు ఈటీవీ 2లో నేరాల ఘోరాలని వచ్చేవి. ఆ సీన్లో నాకు దావీదు గారే ఏవన్న అక్యూజ్డ్ వన్న కింద కనబడుతుంటారండి, చాలా తప్పు ఇటు ఆ దావీదు ఇలా నిజమండి. పాపంలో పడిపోయాం అనుకోండి, ఎంత గొప్ప వ్యక్తులైనా నీచమైన పాత్రలుగా మారిపోతారు. దావీదు చనిపోయిన సందర్భం అది, చచ్చిపోయాడు దావీదు తెలుసు, ఇక్కడ ఉరియా గారు చచ్చిపోతారు, దావీదు చచ్చిపోయాడు, జయించలేకపోయాడు, మొత్తం తల ఒగ్గాడండి. చివరికి ఉరియాని చంపేయాలనుకున్నాడు. ఉరియాని చంపేయడానికి ఏం ప్లాన్ చేశాడు తెలుసా, యుద్ధం ముందు వీడిని నిలబెట్టి ఎవరిని, ఉరియాని. సెలవులు ఇచ్చాను ఉపయోగించుకోలేదు, ఇంటికి వెళ్ళమని వెళ్ళలేదు, ఇంక ఈడు ఎలాగే వెళ్ళడు, ఈయన పైకి పంపా, ఎవరు చంపాడు ఉత్తరం, సైన్యాధిపతి యోయాబుకి పంపాడు. వెళ్ళిన వెంటనే యుద్ధంలో ముందు నిలబెట్టాడండి. యుద్ధంలో ముందు నిలబడినప్పుడు ప్రహారాల మీద సైన్యం శత్రువులు ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు తెలుసా. ఇప్పుడు బయట ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చెబుతున్నాను, ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అడవికి పంపుతుంటారు ట్రైనింగ్లో, ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కొండ ప్రాంతాల దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. ఎందుకు, కొండ ప్రాంతాల మీద శత్రు హైట్ ప్రదేశంలో ఉన్నాడు అనుకోండి కింద ఉన్నవాడిని చాలా ఈజీగా చంపేయచ్చు, ఫైరింగ్ బలంగా ఉంటుంది. వెళ్ళనివ్వరు, వెళ్ళొద్దు అంటారు, అదొక నైపుణ్యం. యుద్ధం చేస్తున్నప్పుడు అదొక చిట్కా, ఇది అయ్యోయోబుకి తెలుసు, దావీదుకి తెలుసు. యుద్ధం చేస్తున్నప్పుడు మీరు గోడల దగ్గరికి
వెళ్ళొద్దు. కానీ వీడు ఏం చేస్తాడో తెలుసా, యోయోబు అన్నవాడు ఖచ్చితంగా ముందు వరుసలో గోడ ముందు ఎవరు నిలబడతాడు, ఉరియా నిలబడతాడండి. చచ్చిపోతాడని తెలుసు, ఖచ్చితంగా పైనుండి దాడి జరిగితే ఉరియా చస్తాడు, అలాగే చచ్చిపోడండి. దావీదే కాదు, దావీదుతో పాటు అనేక మంది సైనికులు కూడా చచ్చిపోయారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దావీదు ఉరియానే చంపాలనుకున్నాడు, కానీ పాపం ఎంతమందిని బలి తీసింది, ఆ మాయకుని కూడా చంపేసిందండి. ఒక్కసారి మొలకెత్తిందంటే అది ఎక్కడ ఆగుతుంది ఎవ్వడికే తెలీదు. ఉరియాని చంపాలనుకున్నాడు, అమాయకుల ప్రాణాలు కూడా బలైపోయాయండి, మొత్తం అందరూ చచ్చిపోరు, చాలామంది ప్రజలు చచ్చిపోరు. చచ్చిపోయిన తర్వాత అంటున్నాడు యోయోబు దగ్గర వచ్చి, ఇదిగో ఉరియా చచ్చిపోడు. చాలా ఆనందం అండి. ఒక విషయం గుర్తెట్టుకోండి, మరి ఉరియా చచ్చిపోతే కేసు కూడా ఏమవుద్ది, ఏ కేసు, ఈ గర్భం కేసు. పాయింట్ మిగిలిపోతుందా లేదా? ఇప్పుడు ఉరియా చచ్చిపోడు, ఉన్నాడంటే ఉరియా వలన వచ్చింది అనుకుంటా. ఇప్పుడు ఉరియాయే లేడు, మరి ఎలా వచ్చింది అనుకుంటాం? ఎలా అయినా దావీదును తప్పుగా చేస్తారు, మరి ఏం చేయాలి? అప్పుడు వేసాడండి మాస్టర్ ప్లాన్. ఎవరు? దావీదు గారే, ఆ కింగ్ డేవిడే మాస్టర్ ప్లాన్ వేసాడు. ఎలాంటి మాస్టర్ ప్లానో తెలుసా? ఈసారి చచ్చిపోయింది, చచ్చిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయాడు గనక ఒక సైనికుడు భార్యని చేసుకుంటాను అంటే ప్రజల్లో ఏమైనా మననొత్తా చెప్పండి, సానుభూతి అండి. అంటే మన రాజు ఎంత మంచివాడు అండి, ఒక సైనికుడు వారిని, సైనికుడు వారిని ఎంత రసాల హృదయం అండి దావీదు గారిది. పైగా ఎదవరాలండి, భర్త చనిపోయి సమాధి కూడా ఆడలేదు, వెంటనే పెళ్లి చేసుకుని ఆ బిడ్డను ఆదరించాడు. ఎవరు? దావీదు గారు. ప్రజలను అందరినీ దేశాన్ని నమ్మించేశాడండి, సమాధి ఆరకుండానే వెంటనే ఏం చేశారు తెలుసా, పెళ్లి కార్యక్రమం పెట్టేశారు. ఈ చివరి వచ్చిన లవే, సమాధి ఆరకుండానే పెళ్లి కార్యక్రమం పెట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఒకే విషయం గర్భవతైందైన సంగతి బెత్సెబాకు తెలుసు, దావీదు తెలుసు, మూడో కంటే ఎవరికి తెలీదు. ఇప్పుడు ఖచ్చితంగా గర్భవతి అయినా నో ప్రాబ్లం. ఎంత మాస్టర్ బ్యాండ్, దేశాన్ని నమ్మించాడు, అందరినీ మోసం చేశాడు, అందరు కళ్ళు కప్పాడు. కానీ దేశాన్ని మోసం చేసిన దేవుణ్ణి మోసం చేయలేదు. మూడో గంటకు తెలియదు అనుకుంటున్నా, అసలు ఏ కన్ను చూడకూడదో ఆ కొన్నే చూసింది. దేవునికి అసలు నచ్చలేదండి దావీదు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు. మార్చాలనుకున్నాడు, చివరికి ఒక హెచ్చరిక చేయాలనుకున్నాడు, మారకపోతే చంపేయాలనుకున్నాడు. దేవుడు చాలా న్యాయవంతుడిగా ఉంటాడు, పక్షపాతం అస్సలు ఉంటుంది దేవుడికి. దావీదుకైనా ఒకటే జడ్జిమెంట్, ఈరోజు నీకు నాకైనా ఒకటే జడ్జిమెంట్. దావీదును పిలిచాడు, నిలబెట్టాడు, గొర్రెలు కాస్తున్న వాడికి రాజదండాన్ని ఇచ్చాడు, అరణ్యంలో తిరుగుతున్న వాడిని అంతఃపురంలో పెట్టాడు, సుఖం అంటే ఎలా ఉంటుందో చూపించాడు, అన్నీ బాగా ఇచ్చాడు. కళ్ళు ఎక్కడ ఉండాల్సిన అక్కడికి వెళ్ళాయి, వెంటనే పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత చావుకి సిద్ధమైపోయాడు, చివరిగా హెచ్చరించాలనుకున్నాడు. వెంటనే సీన్లో ఒక వ్యక్తి వచ్చాడు, ఎవరు? నాతను. నాతను వచ్చి ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్త ముగించుకుందాం. కావున యెహోవా అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు, ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్డెలు కలిగి ఉండెను, అయితే ఆ దరిద్రునికి ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోని తాగుచు, వాని కోగిట పడుకొని చుండెను, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యంతుని యొద్దకు వచ్చి, అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుక్తము చేయుటకు ఆ గొర్రెలలో కానీ గొడ్డలో కానీ దేనిని ముట్టనలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వారిని ఆయుత్తము చేసిన దావీదు ఈ మాట విని
ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని యెహోవా జీవం తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వారు కనికరము లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వవలెనని నాతానుతో చెప్పును. ఈ కథను పట్టుకెళ్ళి జడ్జిమెంట్ చేయవయ్యా దావీదని దావీదు ముందెట్టాడు ఎవరు? నాతను గారు. నువ్వేం ఇస్రాయేల్ అందరికీ న్యాయాధిపతివి, నువ్వు న్యాయాధిపతివి కనుక ప్రవక్తగా నేను చెప్తున్నాను. ఒక విషయం జరిగింది నీ రాజ్యంలోనేనా? అవును, నీ రాజ్యంలోనే జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఒక దరిద్రుడు ఉన్నాడు, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, వాడి దగ్గర ఒక మార్గస్థుడు వచ్చాడు. వాడి దగ్గర అల్లారు ముద్దుగా కూతురులా పెంచుకునే ఒక గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్లని ఐశ్వర్యవంతుడు ఈ మార్గస్థుడు కలిసి తినేశారు. దీనికి ఏం జడ్జిమెంట్ చెప్తావు దావీదు అంటే చాలా సీరియస్ అయిపోయింది. ఎందుకు? మనం పాపాత్ములు కాదు, ఎదుటోడు పాపాత్ముడు అనగానే ఎలా ఉంటుంది? రెచ్చిపోతాం, అవునా కదా? ఎదుటోళ్ళు ఏం చూస్తామంట? నలుసును చూస్తామంట. ఎదుటోళ్ళు పెద్ద పెద్ద దూలాలు ఉన్నాయనుకుంటా. నేను నిజానికి మనలోనే దూలాలు ఉంటాయి. ఎదుటోళ్ళు ఏముంటుంది? నలుసు ఉంటుంది. దావీదు కూడా పరిస్థితి అదేనండి. ఏం చేశాడు తెలుసా? దావీదు జడ్జిమెంట్ చాలా బలంగా ఇచ్చాడు, వాడు బ్రతకడానికి వీల్లేదు. ఇది అన్న తర్వాత వెంటనే నాతాన్ అన్నది ఏంటో తెలుసా? ఆ మనుషుడు నీవే, గుండె జల్లు మందిన దావీదు. నేనా? అవును, నీవే. ఒక్కసారి కంపేర్ చేసుకో బ్యాక్ హిస్టరీకెళ్ళు. నువ్వు చేసిన తప్పు నీకేం గుర్తు రావట్లేదా? అర్థమైపోయిందండి దావీదుకి. ఐశ్వర్యంతుడు అనగానే నేనే, దరిద్రుడు అనగానే ఉరియా, గొర్రె పిల్ల అనగానే బస్సబా. మరి మార్గస్థుడు ఎవడు? సాతానుడు. ఆడేనండి దరిద్రుడు. వాళ్ళ లోనకు వచ్చాడు, దావీదు లోనకు వచ్చి విందు పెట్టమన్నాడు. ఏంటి భోజనం కావాలి? ఏ భోజనం? నాన్ వెజ్. ఏంటి నాన్ వెజ్? బస్సబా. మీకు అర్థమవుతుందా? బస్సబా కావాలి నాకు. మార్గస్థుడు అటు ఇటు తిరుగుతాడండి లోకంలో, ఎవడిని మ్రింగుతున్నానని. తిరిగి తిరిగి దావీదులోకి వచ్చాడు, వచ్చి దావీదులో తిష్ట వేశాడు. మార్గస్థుణ్ణి సంతోష పెట్టేశాడంటే ఎవరు? ఐశ్వర్యవంతుడు. ఎవడయ్యా ఐశ్వర్యవంతుడు అంటే దావీదండి. వెంటనే దావీదు అన్నట్టుగానే దావీదికి ఏం కావాలి చెప్పండి? చావాలండి. మరణ శాసనం. ఎందుకో తెలుసా? దేవుని చట్ట ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం 4 ఆజ్ఞలు మీరడు దావీదు. 1, నీ పొరుగువాని భార్యను ఆశించవు. ఇంకొకటి, దేవునికన్నా నీ మోహానికే ఎక్కువ స్థానాన్ని ఇచ్చావు. 2, 3 వ్యభిచారం చేస్తావు. 4, నరహత్య. మొత్తం 4 ఆజ్ఞల మీద. ఈ 4 ఆజ్ఞల మీద నిన్ను ఏం చేయాలి దావీదు? చంపేయాలి. గల్లు నేర్చేసాడండి దావీదు. కంగారు కంగారు ఇప్పుడు మొత్తం చెమట పట్టేసింది. ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది అనుకున్నాడు. మొత్తం దావీదు చేసిన పాపం అంతా కళ్ళ ముందు పెట్టాడు. నీ పాపాన్ని ఒప్పుకో దావీదు, నువ్వు చావాల్సిన వాడివి, చచ్చావు. నీకు బ్రతకడానికి అర్హతే లేదు. నువ్వు పాపంలో చచ్చావు. నీ నీతి అంటే నువ్వు మర్చిపోయావు. ఇశ్రాయేలుని కాపరాలను బాగు చేయమని దేవుడు నిలబడితే వాళ్ళ కాపరాలన్నీ పాడు చేయడానిక దేవుడు నిన్ను కాపలాగా పెట్టింది. ఏం చేస్తున్నావు దావీదు? నువ్వు చేసిన పని ఏంటో మర్చిపోయావా? నువ్వు చావాలి. ఏడ్చేసాడండి దావీదు. కంగారు అయిపోడు. ఈ విషయంలో నాతాను ప్రత్యక్షంగా మనకు కనబడేది ఏంటో తెలుసా? నీతిని గూర్చియు పాపమును గూర్చియు ఒప్పింపజేస్తున్నాడండి ఎవరు? నాతాను. నాతాను నీతిని గూర్చియు పాపమును గూర్చియు ఒప్పింపజేస్తున్నాడంటే పాత నిబంధనలు మనకు కనబడుతుంది ఏంటో తెలుసా? నాతాను ప్రవక్త, పరిశుద్ధాత్మ దేవునికి ఆ రోజు ప్రతినిధి. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం వచ్చినది అని. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు పాపమును ఒప్పుకొన చేయును. మరలా వచ్చిన మరలా చదువుతాము. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. లోకమును ఒప్పింపజేయను మన టైటిల్ ఏంటి? లోకాన్ని జయించిన
విశ్వాస వీరులు. లోకంలో ఉన్న దావీదుని, లోకం అంటే ఏంటి మనుషులే, లోకంలో ఉన్న దావీదుని పాపాన్ని గుచ్చి నీతిని గుచ్చి తీర్పును గుచ్చి ఒప్పింపజేస్తున్నాడండి ఎవరు, నాతాను ప్రవక్త. అంటే ఆ రోజుల్లో పరిశుద్ధాత్మకి ప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి నాతాను ప్రవక్త. రాబోయే తీర్పు దావీదు, ఒక విషయం చెప్పన్నా, పక్కవాని యొక్క సంసారాన్ని పాడు చేసావు కదా, దేవుడు నీకు చెబుతున్నాడు, నీ తీర్పు నీ జడ్జిమెంట్ చెబుతున్నాడు దేవుడు, నీ జీవితం నీ కాపురం కూడా అలానే అయిపోతుంది. ఒకరికి బాధను కలిగించో నువ్వు నూరు రెట్టుగా అనుభవిస్తావు. ఎప్పుడు గుర్తెట్టుకోండి, ఎవరినైనా మనం బాధ పెట్టామనుకోండి అది ఊరకే పోదండి, మనం దానికి నూరు రెట్లు అనుభవిస్తాం. దావీదు క్షమింపబడిన శిక్ష మాత్రం తప్పింపబోలేదు, శిక్ష అనుభవించడు. ఏం చేశాడండి, నీతిని గుచ్చి పాపాన్ని గుచ్చి ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నేను ఎలా తప్పించుకునేదని మొత్తం ఏడ్చాడండి. తన తీర్పు ఏంటో కళ్ళ ముందు జీవించాడు. నీ కుటుంబం నుండే నీ భార్యని ఉచ్చరించేవారు వస్తారు. ఎక్కడైతే నువ్వు పాపానికి ఇత్తనాన్ని వేసావో ఆ మేడల మీదే నీ గర్భాన్ని పుట్టినవాడు నీ భార్యల్ని కోడతాడు. ఎంత భయంకరమైన, మొత్తం నాశనం అయిపోయాడు దావీదు. భయంకరమైన శత్రువును జయించిన దావీదు ఆ తర్వాత కన్న కుమారుడికి భయపడి ఎక్కడ దాక్కుంటాడు చెప్పండి, అరణ్యంలో. పాపాన్ని జయించలేకపోయాడు, సింహాన్ని మాత్రం జయించేశాడు. సింహాన్ని మట్టి కరిపించాడు, స్త్రీ దగ్గర మాత్రం లొంగిపోయాడండి. లోకాన్ని జయించవలసిన బలమైన ఆయుధాల్లో ఇదొక ఆయుధం అండి, పాపం అనేది. దావీదు జయించలేక చివరికి చచ్చినవాడయ్యాడు. ఆ తర్వాత చనిపోయి బ్రతికాడు, ఎందుకో తెలుసా, పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు ఒక మాట అంటాడండి, ఆ మాట ఎప్పుడు మర్చిపోకండి, మన జీవితాంతం గుర్తుండాలి. అధ్యాయం రెండు ఒకసారి 12:13 నేను పాపము చేతునని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. ఏం చేశాడట, నీవు చావకుండినట్లు అలా వదిలేశాడు అనుకోండి, దావీదు ఏమవాలి చెప్పండి, చావాలి. పరిహరించాడు కనుక నీకు మళ్ళా దేవుడు జన్మనిచ్చాడు, నీకు మరో బాప్తిసం ద్వారా నిలబెట్టాడయ్యా, నూతన సృష్టి అయ్యావు, నూతనంగా మరలా నిలబడ్డావు. పాతవి గతించిపోయాను మర్చిపో, ఇక కొత్తగా చేయడానికి సిద్ధపడు. నువ్వు చావాల్సిన వాడే, వెంటనే నిలబెట్టాడు. ఎక్కడి నుండైనా మారని కన్నా మారిపోయాడు నిజంగా వ్యక్తి. ఆ తర్వాత దేవుడు దావీదుకు ఒక మాట అన్నాడు, ఏమని చూడండి, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేస్తావని గనుక నువ్వు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోను. ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వేం చేసావు తెలుసా, కారణాన్ని ఇచ్చేసావు, క్వశ్చన్స్ ఇచ్చావు. నిజమండి, రేపు జరగబోయే డిబెట్లు అవే అడుగుతున్నారట. అన్నీ ఫోన్ చేసినప్పుడు చెప్పాడు, తమ్ముడు యేసుక్రీస్తుని కాదు ద్వారా ఈరోజు వాళ్ళు తప్పు పట్టేది, యెహోవానే తప్పు పట్టడానికి చూస్తున్నారు. ఎలా అని అని అడిగితే ఏమన్నాడు తెలుసా, యేసుక్రీస్తు పరిశుద్ధుడని ఎలాగో ఒప్పుకుంటారు, యెహోవాకి క్యారెక్టర్ లేదని నిరూపించాలనుకున్నా. ఎలా అని అంటే ఏం చెప్పాడు తెలుసా, వారి భార్యలను తీసుకెళ్ళి వేరెవరికి అప్పగించడానికి దావీదు ఇంత పాపం చేసినా బ్రతకనిచ్చాడని ఇలాంటి పాయింట్స్ని పట్టుకుంటున్నారట. నిజమండి, ఈరోజు యెహోవాకి శత్రువులైన వారికి దావీదు ఏం చేశాడు చెప్పండి, అవకాశం ఇచ్చేసాడండి. ఆ రోజు ఆ తప్పు చేయకపోతే ఈరోజు ఎవడైనా ఆ మాట ఎత్తగలడా చెప్పండి, ఎత్తలేడు. దేవుడు అప్పుడే బాధపడ్డాడండి, దావీదు ఎంత పని చేసావయ్యా, నీ వలన చాలామంది మాట అంటారు, అంటున్నారు నిజంగా. బైబిల్ ఎన్నో ఉన్నాయి చూడకూడని అంటున్నారు. ఎక్కడండి, ఇశ్రాయేలు చేసిన నీచమైన కార్యాలు అవి దేవుడు చేయమని లేదు, దేవుడు చేయమని చెప్పలేదు, వీరు చేశారు, చేసి మచ్చ ఎవరి మీద గెంటారో చెప్పండి, దేవుడి మీదకి వచ్చిందండి. ఎంత ఎంత మచ్చ తెచ్చండి, ఎప్పుడు గుర్తెట్టుకో, బ్రతికితే దేవుని కొరకు నిలబడాలి, లేదంటే మరలా దరిదాపులు కూడా ఉండకూడదు, ఇందులో ఉంటే మళ్ళీ అదివేసలేయకూడదు. ఉంటే దేవుళ్ళో, బ్రతికితే మరలా భక్తులు, లేదా కనబడకుండా పోవాలండి. ఉంటే లోకంలో ఉండాలి, లేదా దేవుళ్ళు ఉండాలి, చస్తే పరలోకం రావాలి, అది అలా బ్రతకాలి, లేదంటే దరిదాపులు బైబిల్ కూడా పట్టుకోకూడదండి. మన వలన ఎప్పుడు దేవునికి మచ్చ రాకూడదు.
మన వలన ఒకడు బ్రతకాలి తప్ప ఎప్పుడు ఒకడు పడిపోకూడదండి. దావీదు చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడో తెలుసు, చేసిన తప్పుకి చివరికి తను ఏడుస్తున్నప్పుడు పరుపులన్నీ ఏమయ్యాట తేలిపోతా, అంటే నిజానికి తేలిపోయారు అనుకోకండి, అంత బాధపడిపోయాడండి, తడిసిపోయి ఎంత ఏడ్చాడో తెలుసా, ఏడ్చి ఆ ఏడుపులో కూడా వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ కీర్తన గ్రంథంలో ఏమన్నాడు చివరిగా మాట చూసి ముగించుకుందాం. 51వ అధ్యాయం కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి జాగ్రత్తగా, అది సందర్భం చదువుతాడు. దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, అంటే ఆ బాధలో ఉండి మాట్లాడుతున్న ఈ కీర్తనలు, ఈ మాటలు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను. అర్థమైపోయిందండి, ఈ పాపం నాకు సంబంధించింది కాదు, కేవలం నీకే వ్యతిరేకంగా పాపం చేశాను, చాలా పాపం చేసిందండి, దయచేసి నన్ను కడగవా అని ఏడుస్తాడండి. ఏడుస్తూ ఒక మాట అన్నాడు కింది వచ్చిన 11 నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి దయచేసి తీసివేయకము. పాపం చేసిన వాళ్ళు ఎవళ్ళో అయిన పరిశుద్ధాత్మ ఉండదండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకడు బలంగా వాడబడిన తర్వాత ఆ తర్వాత వాడు దేవుళ్ళు బలంగా ఉండలేకపోతున్నాడు అంటే దానికి సిహనం ఏంటో తెలుసా, వాడిలో పరిశుద్ధాత్మ లేదు. ఎందుకు లేదంటే వాడు చేసేవన్నీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన కార్యక్రమాలు. ఆ కార్యక్రమంలో ఉన్నవాడు ఆ తర్వాత వాడు మాట్లాడుతున్నా దేవుని కొరకు ఏది చేసినా ఆకర్షణీయంగా ఉండదండి. ఆత్మ లేదు కనుక వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా, ఇక బలమైన సాధనంగా నిలబడలేడు. దావీదుకు భయం వేసింది, దేవా నేను తప్పు చేశాను, దయచేసి ఆ వరమును నా దగ్గర నుండి తీసివేయవద్దు. పశ్చాత్తపడ్డాడండి. నిజమండి, దేవుడు ఎంత ప్రేమమయ్యాడు తెలుసా, నువ్వెంత భయంకరమైన తప్పు చేసినా నువ్వు మోకరించి పశ్చాత్తాపం మనస్ఫూర్తిగా అడిగితే తన కుమారుని చూసినట్టుగా క్షమించేస్తాడండి. యేసుని ఎలా అయితే ప్రేమించాడో మనల్ని అలానే ప్రేమించాడు. ప్రేమలో పశ్చాత్తాపం పక్షపాతం ఏమీ లేదండి, ఖచ్చితంగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు తెలుసా, దావీదు భయంకరమైన పాపం చేసినప్పుడు క్షమించాడండి. మీరు అనుకోవచ్చు బెత్షెబను వదిలేచ్చు కదా అని, ఎందుకు వదిలేస్తాడు, ఇప్పుడు వదిలేస్తే మళ్ళా దెబ్బ చేసినాడు అవుతాడు, ఎందుకు ఇప్పుడు చేసుకున్నవాడు వదిలేస్తే తప్పు చే, అప్పుడు భర్త ఉన్నప్పుడు చేసుకుంటే తప్పు, ఇప్పుడు భర్త లేడు ధర్మశాస్త్రం ప్రకారం చనిపోయాడు కనుక చేసుకోవచ్చు, చేసుకున్న దాన్ని వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి, తప్పు అవుతుంది. అందుకే నన్ను ఉంచుకున్నాడు. ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు దరిద్రులు, పాపంతో ఉన్నవాడికి అన్నీ ఎలా కనబడతాయి, పాపంలాగా కనబడతాయి. ఎందుకు వదలలేదు, ఆ తర్వాత వదిలేస్తే తన జీవితం ఏమైపోద్ది. అందుకే పనిష్మెంట్ ఏంటో తెలుసు, ఆమెకు కూడా గర్భశోకం, ఆ మొదటి పుట్టిన తొలి సంతానం చావాలి. తన భర్తను చంపుకుంది, కొడుకును పుట్టిన ఏకైక కుమారుని చంపుకుంది, ఏం సాధించిందండి, గర్భశోకం తప్ప. ఆ తర్వాత దేవుడు క్షమించి ఒక నిండైన బహుమతిని ఇచ్చాడు, అతడే కింగ్ సాల్మన్ సొలొమోన్. ఆ తర్వాత దావీదు ఏడుస్తూ ఆ బాధ్యతను ఇంకెప్పుడు చేయలేదండి. దావీదు చరిత్ర అంతా ధ్యానిస్తే దేవుడు ఒక్కొక్క మాట అంటాడు, దావీదు జీవితంలో బత్షెబ విషయంలో తప్ప ఇక ఏ విషయంలో తప్పే చేయలేదు. దావీదు ఒక తప్పే చేయలేదు, మనం ఉదయం లేచిన కాంచి తప్పుల మీదే బతుకుతాం. దావీదునే చంపేయాలనుకున్నాం, మరి నిన్ను నన్ను ఏం చేయాలి, చంపేయాలండి. కానీ ఎందుకు బతికిస్తున్నాడు తెలుసా, మనకి మధ్యన యేసు ఉండిపోయాడు. రేపు ముగింపు మాట్లాడే, మన మధ్యన ఆయన ఉండిపోయాడండి. కేవలం ఆయన ఉన్నాడు కనుకే ఈరోజు ప్రతి ఒక్కడు బట్ట బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాడు. ఆయనే లేడనుకోండి అందరం చావలసిన వాళ్ళు.
మధ్యన నిలబడ్డాడు మహనీయుడు. ఆ మహనీయుడు ఉన్నాడు కనుక బ్రతకగలుగుతున్నావు. ఆయన ఎలా ఉన్నాడో, ఎలా రక్షిస్తున్నాడో, ఈ విశ్వాస వీరులందరికీ విశ్వాసానికి కర్త ఎలా అయ్యాడో రేపు విందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం తండ్రి, మీరిచ్చిన గ్రంథం నుండి ఈరోజు మేము ధ్యానించిన విషయాల్లో మీ కుమారుడు ఎంత నమ్మకమైన వాడో, పాపం చేసినప్పుడు కూడా దాన్ని ఎలా జయించి మరలా మీలో నిలబడ్డాడు, కొన్ని సంగతులు మాత్రమే ఆలోచించాము తండ్రి. ఇంకా అనేక సంగతులు ఉన్నా శరీర బలహీనత నిమిత్తం మనసులో మీ వాక్యానికి సోటు ఇవ్వలేక ముగిస్తున్నామన్న సంగతి మీకు తెలుసు తండ్రి. తండ్రి రేపటి దినాన కూడా ఇంకా విలువైన మాటలతో మాకు పరిచయం చేయండి. మా భక్తిని పెంచుకుని అనేకమైన మాటలు మాకు వినిపించండి తండ్రి. చెబుతున్న మేము మా గొప్పను మేము సమాజంలో చాటుకొనకుండా మీ మనసును ప్రేమను సమాజను సమాజానికి దినదినం చాటుతూ అనేక మందిని మార్చి తమ్ముని నిలబెడుతూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ మీరున్న లోకానికి పరుగులు తీయడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వారి జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని కుమారులుగా ఉండి మీ నీతి నిమిత్తం ఎప్పుడు సాధనాలు ఉపయోగపడడానికి వారికి మెండైన జ్ఞానంతో నిలబెట్టండి తండ్రి. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సభను జరిగిస్తున్న ఈ సభకి మూలకర్త అయిన ఆనుగు గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన విషయంలో ఇంకా జ్ఞానంతో ఆయన నడిపించండి. ప్రతి ఒక్కరిని సంపాదించడానికి తన్ను తన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించడానికి అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని కొనసాగించడానికి ఈ కుటుంబానికి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారో వారిని క్షమించండి తండ్రి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. వారిని మెండైన దేవునితో కాపాడతారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం.